నమస్తే, వెల్కమ్ టు వార్ రూమ్. నేను బలరామ్. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద సమస్యగా మారిపోయింది సోషల్ మీడియా పోస్టింగ్లు. ఇవాళ సోషల్ మీడియా పోస్టింగ్ల ద్వారా ఇవాళ ఇప్పటి వరకు రాజకీయపరమైన వ్యక్తిగత దూషణలు నడిచినప్పటికీ ఇప్పుడు డైరెక్ట్గా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ రకరకాలుగా హింసించే మానసిక హింసకు గురి చేసే విధంగా ఇవాళ పోస్టింగ్ల స్థాయి పెరిగిపోయింది. అటువంటి నేపథ్యంలోనే అనేక మంది ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఇవాళ పోస్టింగ్లపైనే ఇవాళ ప్రధానంగా దృష్టి పెట్టింది ప్రభుత్వం. ఇప్పటికే అనేక మందిని అరెస్టు చేస్తున్నట్టుగా సమాచారం వస్తుంది, వందలాది మందిని అరెస్టు చేసినట్టుగా సమాచారం వస్తుంది. అయితే సోషల్ మీడియా కట్టడి చేసే ప్రయత్నంలో భాగంగా కేవలం ఒక పార్టీని మాత్రమే వేధిస్తున్నారా, అందులో కేవలం వైసీపీకి సంబంధించిన వారిని మాత్రమే అరెస్ట్ చేస్తున్నారా, లేకపోతే నిజంగా నిజాయితీగా ఇవాళ సోషల్ మీడియా ద్వారా ఇవాళ వికృత చేష్టలకు పాల్పడుతున్న ప్రతి ఒక్కరి మీద ఇటువంటి కేసులు ఉంటాయా అన్న విషయం కూడా తేలాల్సిన అవసరం ఉంది. అయితే ఇవాళ టెక్నికల్గా ఇంత సోషల్ మీడియాలో ఇంత విచ్చలవిడితనం ఎందుకు పెరిగింది? అయితే ఒకవైపు పోస్టింగ్ల విషయంలో రాజకీయపరమైన ఆరోపణలు చేస్తే అరెస్టులు అవసరం లేదు అని చెప్పి ఒకవైపు చెప్తా ఉంటే, ఇవాళ రాజకీయపరమైన వాటికి ఒకవైపు చేస్తూ ఉన్న వాటికి కూడా అరెస్టులు ఒకవైపు చేస్తూ ఉంటే, మరోవైపు నేరుగా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ డైరెక్ట్గా ఛాలెంజ్లు చేస్తున్న వ్యక్తులు కూడా మనకు సోషల్ మీడియాలో తారసపడుతున్నారు. మరి అటువంటి వారిని కట్టడి చేయడం ఎలా, ఇవాళ ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అన్న విషయాల మీద మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇందులో మనతో జాయిన్ అవుతున్నారు టెక్నికల్ ఎక్స్పర్ట్ సోషల్ మీడియా విషయంలో నల్లమోతు శ్రీధర్ గారు, అదేవిధంగా కాపా శ్రీనివాసరావు గారు టీడీపీ అధికార ప్రతినిధి మరికా సభ్యులు జాయిన్ కాబోతా ఉన్నారు, కొత్త చిన్నపరెడ్డి గారు వైసీపీ సీనియర్ నేత ఆల్రెడీ జాయిన్ అయి ఉన్నారు, ముప్పాల సుబ్బారావు గారు బార్ కౌన్సిల్ మెంబరు అదేవిధంగా సీనియర్ అడ్వకేట్ ఆయన కూడా మనతో ఉన్నారు. ఒకసారి మనం నల్లమూతు శ్రీధర్ గారితోనే డిస్కషన్లోకి వెళ్దాం. శ్రీధర్ గారు, ఎట్లా అసలు ఈ సోషల్ మీడియాను కట్టడి చేయడం ఎలా, ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో స్పష్టంగా కనిపిస్తోంది ఎవరు ఎటువంటి పోస్టులు పెడతారో మనకు తెలియని పరిస్థితి, ఒక రకంగా ఛాలెంజ్ చేస్తున్నారు, వారు తప్పించుకోవడానికి ఉన్న మార్గాలు ఏంటి, అసలు పట్టుకోవడానికి పోలీసులకు ఉన్న అవకాశాలు ఏంటి? బలరాం గారు, టెక్నికల్గా చూస్తే కనుక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా ఒక పక్క భావ వ్యక్తీకరణ అనేది ఒక పార్శ్వం అయితే కనుక కొన్ని పరిమితులు, కొన్ని సరిహద్దులు, కొన్ని బౌండరీస్ పెట్టుకోవటం అనేది రెండో పార్శ్వం. ఈ రెండు బ్యాలెన్స్డ్గా ఉండాల్సిన అవసరం అనేది ఖచ్చితంగా ఉంటుంది. భావ వ్యక్తీకరణ ఎప్పుడైనా కూడా నా స్వేచ్ఛ అని చెప్పేసి అన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం మొదలు పెడితే ఖచ్చితంగా కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్లోనూ ఇండియాలో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి కొన్ని కమ్యూనిటీ గైడ్లైన్స్ అన్ని ఉంటాయి. సో వాటన్నిటిని యాక్సెప్ట్ కొట్టిన తర్వాత మాత్రమే మన అకౌంట్ క్రియేట్ చేసుకోవటం జరుగుతుంది. సరే, ఆయా సంస్థలో తమ వినియోగదారులు వీటిని ఫాలో అవుతున్నారా లేదా అన్నదే, అవి ఖచ్చితంగా చూస్తున్నాయా లేదా అనేది పక్కన పెడితే, ఒక యూజర్గా మన అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే కనుక, నేను వ్యక్తి దోషణకి దిగట్టలేదు, నేను ఇంపర్సనేట్ చేయట్లేదు, నేను హేటెడ్ పెంచటం లేదు, ఈ టైప్ ఆఫ్ కొన్ని రకాల వీటన్నిటిని లోబడి మాత్రమే అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం. సో వ్యక్తిగా వచ్చేటప్పటికి ఇక్కడ మనకు కొంత విచక్షణ అవసరం. కానీ దురదృష్టవశాత్తు ఏం జరిగిందంటే, మన తెలుగు రాష్ట్రాల్లో ఇండియాలో వచ్చేటప్పటికీ వ్యక్తి పూజ ఎక్కువైపోయేసి ఆటోమేటిక్ గా ప్రతిపక్ష నేత అయినా అధికార పక్ష నేత అయినా కానీ ఎవరైనా కానీ ఆటోమేటిక్ గా వాళ్లే దైవాంశ సంబూతులుగా భావించడం అనేది, దాంట్లో ఎలాంటి తప్పు లేదు, మీరు నమ్మితే నమ్మండి. కానీ అక్కడ ఏమవుతుందంటే, సోషల్ మీడియాలో ఈ వ్యక్తి పూజ ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే కనుక, ఇప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు లేదా గతంలో అధికారంలో ఉన్నవాళ్ళు వీళ్ళు మనల్ని కాపాడతారులే, మనం ఎట్లయినా మాట్లాడవచ్చు, మనల్ని పట్టుకునే వాళ్ళు ఎవరు, మనల్ని అడ్డుకునే వాళ్ళు ఎవరు, ఈ టైం అనేది మనది, 5 ఏళ్ళు మనదే లేదా గత 5 ఏళ్ళు మనదే, రాబోయే 5 ఏళ్ళు మనదే అని చెప్పేసి ఈ విచ్చలవిడితనంతో మనల్ని ఎవరు ఏమీ చేయలేరు అని చెప్పేసనే తరహాలో పీపుల్ వచ్చేటప్పటికి స్పెండ్ చేయడం జరుగుతుంది. రాజకీయ పక్షాలు కూడా ఏం చేస్తున్నాయి అంటే, ఈ పొలిటికల్ వింగ్స్ ని పెట్టుకొని, సోషల్ మీడియా వింగ్స్ ని పెట్టుకొని, లేటెస్ట్ వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, మీమ్స్ తయారు చేయడం కావచ్చు, కార్టూన్స్ తయారు చేయడం కావాలంటే, ఈ రోజు ఏ అయితే వచ్చేటప్పటికీ ప్రతిపక్ష నేతలు లేదా అధికార పక్ష నేతలకు సంబంధించి వాళ్ళ లక్షణాలు కలిగి ఉండేలాగా ఇమేజ్లు తయారు చేసేసి క్యాప్షన్స్ తయారు చేయడం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఒకటే గుర్తు పెట్టుకోవాల్సిన విషయం, మీరు ఎలాంటి కంటెంట్ తయారు చేస్తున్నా కూడా ఎవరు పక్షాన్ని మీరు సోషల్ మీడియాలో ఫైట్ చేస్తున్నారంటే కనుక ఒక వ్యక్తినో లేదా ఒక పార్టీకి సంబంధించి. నాకు ఇదంతా చూస్తుంటే సోషల్ మీడియాలో ఒకటి అనిపిస్తుంది, మన పల్లెటూళ్ళల్లో చూస్తే ఒకరు ఇరు వర్గాలు గొడవ పడుతూ ఉంటాయి,
సో మెయిన్ నాయకులు వచ్చేటప్పటికే కథలు షట్టేసేసుకొని బ్రహ్మాండంగా వెనక నిలబడి ఉంటారు. ముందు ఒక ఇద్దరు ముందు ముసుకలు పేసేసుకుని నువ్వు చూసుకోరా నువ్వు అంటూ తెలిసి వాళ్ళు ఏంటి మన మీద ఎచ్చిపోతున్నారు అని చెప్పేసి ముందు కూసుకొలుగుతారు. సో వెనక నాయకుడు సురక్షితంగా ఉంటారు, కానీ ముందుకు వచ్చేసి వెచ్చిపోయేసి వెచ్చని విడిగా ప్రవర్తించే వాళ్ళు వచ్చేటప్పటికి తర్వాత పరివర్తనాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంటుంది. అధికార పక్షమైన ప్రతిపక్షమైనా కూడా ఈ రోజు చాలా మంది ఏంటంటే మా నాయకుడు గొప్ప అని చెప్పేసి వాళ్ళ సెల్ఫ్ ఐడెంటిటీ లేక చాలా మంది యువతలో దురదృష్టవశాత్తు భారతదేశంలో యువశక్తిని మనం చాలా గొప్పగా భావిస్తూ ఉన్నాం. తెలుగు రాష్ట్రాల్లో ఉండే యువతంతా కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఏదొక రాజకీయ పక్షం తరఫున పోరాడే సైనికుల్లాగా గొప్పగా చెప్పుకుంటున్నారంటే గనక అది సిగ్గు చేటు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా టాలెంట్ ఉన్న వ్యక్తులుగా మీరు ఎదగటానికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వాడుకోండి, స్కిల్స్ డెవలప్ చేసుకోండి, అంతేగాని ఏదో రాజకీయ పక్షి ప్రతినిధులు అని చెప్పుకోవటం అనుకో లేదా ఫలానా తాలూకా అని చెప్పుకోవటం కోసం అదేదో గొప్పలాగా అదే ఐడెంటిటీ లాగా తయారైపోయేసి కాబట్టి మాకు గతంలో అధికారం ఉంది కాబట్టి లేదా ఇప్పుడు అధికారం ఉంది కాబట్టి మాకు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాం, ఇది మా రాజ్యం అని చెప్పేసి అంటే గనక ఇది ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యంలో ఎవరో కూడా ఎక్కువ కాదు. సో సోషల్ మీడియాని వ్యక్తి భావ వ్యక్తీకరణకు వాడండి. ఎలాగా ప్రభుత్వంలో ఏదన్నా పథకం నచ్చలేదు లేదా ప్రభుత్వం చేసే కార్యక్రమాలు నచ్చలేదు లేదా మీ ఊళ్ళో రోడ్లు సరిగా లేవు, మీ ఊళ్ళో వైద్య సదుపాయాలు సరిగా లేవు, విద్య సరిగా లేదు, సో ఆ సమస్యను తీసుకొచ్చేసి ప్రభుత్వం ఏం చేస్తుంది ఎమ్మెల్యే ఏం చేస్తున్నారని ఎత్తి చూపించవచ్చు. అంతేకాని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం ఈరోజు చూస్తూ ఉన్నాము. ఖచ్చితంగా దీని పర్యవసానాలు ఈరోజు మనం అనుకుంటున్నాము ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి రాజకీయ పక్షం కూడా మీరు తప్పండి మీరు తప్పు అని చెప్పేసి బోర్డు చల్లుకుంటారు, దీంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అందరూ ఒకే తానులో ఉన్నవాళ్లే, అందరూ ఒకే తాను ముక్కలే. ఎవరూ కూడా తమను నమ్ముకున్న తమ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు యువత యొక్క కాన్షియస్నెస్ ని కానీ వాళ్ళ నాలెడ్జ్ని కానీ వాళ్ళ యొక్క మెచ్యూరిటీ లెవెల్స్ ని పెంచే విధంగా వాళ్ళని కొద్దిగా పద్ధతిగా ప్రవర్తించరా బాబు అని చెప్పేసి అని చెప్పే విధంగా కూడా ప్రోత్సహించకుండా ఇంకా రెచ్చగొట్టేసి ఎవరైతే గనక ప్రతిపక్షాల మీద లేదా అధికార పక్షం మీద ఫైట్ చేస్తారో వాళ్ళని చాలా గొప్పగా చూపించి వాళ్ళకి తైలాలు ఇచ్చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి చేసే పరిస్థితిలో ఉంటే గనక ఇది అవకాశవాదంగా మాత్రం భావించాల్సి ఉంటుంది. ఖచ్చితంగా టెక్నికల్ గా వచ్చేటప్పటికి భవిష్యత్తులో ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ తో ఫేస్బుక్ ఇలాంటి వాటితో పాటు ఇండియాలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్లస్ హోమ్ మినిస్ట్రీస్ ఇవంతా కూర్చొని ఒక కార్యాచరణ ప్లాన్ చేసే ఆలోచనలు అయితే ఉన్నాయి. ఇది ఎంతో కొంత అధికారంలో ఉన్న వాళ్ళకి ఏదో సంథింగ్ అడ్వాంటేజ్ ఉందని కాకుండా అది గతంలో అధికారంలో ఇప్పుడున్నా కూడా గతంలో కూడా చూస్తున్నాము, ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం బలరాం గారు, కేవలం ఈ రోజు అధికారంలోకి వచ్చిన వాళ్ళు కక్ష సాధిపని అంటున్న వాళ్ళు కాస్త గతంలో కూడా ఇదే పనులు చేయడం అనేది ఎవరో ఎక్కడ మినహాయింపు కాదు. ఈ రోజు చేస్తుంది ఒకవేళ తప్పు అనుకుంటే గతంలో చేసింది కూడా తప్పే. కాబట్టి దీని విఘ్నత కలిగిన వాళ్ళు అందరూ కూడా ఈ పద్ధతిని ఖండించాలి. అసలుకి యువత నాశనం అవటాన్ని మన పిల్లలో మన పిల్లల్ని బాగా చదివించుకొని మంచి కాలేజీలో పంపించే వీళ్ళు సోషల్ మీడియా అకౌంట్ క్రియేట్ చేసుకొని బండబూర్లు మాట్లాడుతుంటే అల్లాల ముద్దుగా పెంచుకున్న పిల్లలు వీళ్ళంతా బండబూర్లు మాట్లాడుతుంటే ఒక రాజకీయ నాయకుడు కోసమని ఇంకా ఈ పిల్లల్లో ఈ భవిష్యత్తు అంటే కన్న తల్లిదండ్రులు మొన్నగారిని ఎంత ఇదిగా ఉంటుందో ఆలోచించండి. అంటే రాజకీయ నాయకులు నమ్ముకున్నందుకు పిల్లలు నాశనం చేస్తున్నారా? సరే, ఇప్పుడు ఇక్కడ ఇంకొక విషయం మనం డిస్కస్ చేయాలి. ఇప్పుడు ఎవరైతే పోస్టులు పెడుతున్నారో వాళ్ళు నిజంగా విదేశాల్లో ఉండి అక్కడ సిటిజన్స్ అయి ఉండి విచ్చలవిడితనంగా ఛాలెంజ్లు చేస్తున్నారు. ఇక్కడ ఇక్కడ నేతలు ఎవరేం చేస్తారో చేయమని చెప్పండి, ఎవరు వస్తాడో రమ్మని చెప్పండి అని చెప్పేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి వాళ్ళు ఇక్కడ పోస్టులు పెడుతున్నారు. మన దగ్గర ఉన్న చట్టాలు ఏంటి? వాళ్ళని అసలు నిజంగా ట్రేస్ చేయగలమా, పట్టుకురాగలమా, నిజంగా వాళ్ళని ఏమైనా నియంత్రించగలమా? ఇక్కడ రెండు రకాలు జరుగుతున్నాయి బలరాం గారు. విపిఎన్ వాడేసి ఇండియాలో ఉండి కూడా యుఎస్ లో ఉన్నట్టుగా ఐపీ అడ్రస్ మార్చుకొని పోస్టులు పెట్టడం అనేది ఒక హెతు. దానికి రివర్స్ కాల్జీ లాంటి టెక్నిక్లతో వాళ్ళు ఇండియా నుంచి ఏ అమెరికాలోనో లేకపోతే ఏ విజయవాడ ఎక్కడ ఉన్నారో ఐడెంటిఫై చేయడం అనేది పెద్ద విషయం కాదు. రెండో విషయం వచ్చేటప్పటికీ నిజంగానే యుఎస్ లో ఉండేసి ఇక్కడ మమ్మల్ని ఎవరు పట్టుకోలేదు, మేము యుఎస్ సిటిజన్స్ లేకపోతే ఆస్ట్రేలియా సిటిజన్స్ అని చెప్పేసి అని తెలుసుకోవటం అనేది ఇక్కడ కూడా ఇంటర్పోల్ సహకారంతో ఖచ్చితంగా ఎవరినైనా కొట్టుకోవడానికి స్కోప్ అనేది ఉంటుంది. కొట్టుకోలేదు అనడానికి ఎలాంటి ఇది లేదు. యాక్చువల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఉండే ఎక్విప్మెంట్ నేను ఏంటంటే ఏపీ తెలంగాణకి అలాగే తెలంగాణ పోలీస్ అకాడమీకి ఫ్యాకల్టీగా సైబర్ నేరాల మీద నేను ట్రైనింగ్ ఇస్తాను కాబట్టి చాలా మంది అనుకుంటున్నారు మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు అని చెప్పేసి అక్కడ ఉండే ఎక్విప్మెంట్ కానీ
ఆల్మోస్ట్ డేటా స్టోరేజ్ డివైజెస్ దగ్గర నుంచి క్లౌడ్ సర్వర్స్ దగ్గర నుంచి ఎక్కడైనా కూడా ఎక్కడ ఉన్నా కూడా రివర్స్ ప్యాచ్ లాంచ్ టెక్నిక్ లో వాడేసి ఐడెంటిఫై చేసే మెకానిజం అనేది ఉంది. ఇకపోతే ఇంటర్పోల్ లాంటి వాటి సహాయం తీసుకోవచ్చు. కానీ అదొక ఏది టెక్నికల్ గా ఉండే విసులుపాటు అయితే, అసలు ఇండియా నుంచి వెళ్ళి యుఎస్ వెళ్ళేసి ఏదో మంచి మంచి జాబులు చేసుకున్న వాళ్ళు గొప్పగా బతుకుతున్నారని ఇక్కడ పేరెంట్స్ గొప్పలు చెప్పుకుంటుంటే పార్టీలు పక్క దిగజారిపోయేసి, అది టీడీపీ కావచ్చు లేదా వైసీపీ కావచ్చు బీజేపీ కావచ్చు, అక్కడికి వెళ్ళి కొద్దిగా మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి అనుకుంటే అక్కడికి వెళ్ళి కూడా ఇలా ప్రవర్తిస్తున్నారంటే కనుక ఇంకా సిగ్గుపడాల్సింది. ఎందుకంటే అంతర్జాతీయ సమాజంలో కూడా మన వాళ్ళు వెలగ పెడుతున్నారని చెప్పేసి భావించాల్సింది. ఎస్ సార్, అయితే ఇక్కడ ఇంకొక విషయం సార్, ఇప్పుడు సోషల్ మీడియాలో గైడ్ లైన్స్ ఏంటో తెలీదు. మొన్న ఈ మధ్య కాలంలోనే నాకే ఒక వీడియో అభ్యంతరకరంగా అనిపిస్తే నేను ఫేస్బుక్కి నేను రిపోర్ట్ కొట్టాను. రిపోర్ట్ కొడితే నాకు 2 డేస్ తర్వాత వాళ్ళ నుంచి రివర్స్ అయ్యి వాళ్ళకి సమాచారం, వాళ్ళు ఇచ్చిన మెసేజ్ ఏంటంటే ఇది కమ్యూనిటీ గైడ్ లైన్స్కి విరుద్ధంగా ఉంది అని మేము నమ్మట్లేదు, మళ్ళీ మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే మళ్ళీ మెసేజ్ పెట్టండి, మేము రివ్యూ చేస్తామన్నారు. నేను మళ్ళీ రివ్యూ పెట్టినా, కానీ అది వాళ్ళకి అది వాళ్ళు ఇది మాకు అభ్యంతరం అనిపించట్లేదు అని చెప్పి వాళ్ళు తీయట్లేదు వీడియోను. ఎగ్జాక్ట్లీ ఏం జరుగుతుంది అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఇప్పుడు ఇవన్నీ కూడా ఇంగ్లీష్ బేస్ చేసుకుని ఉంటాయి, యుఎస్ నామ్స్ బేస్ చేసుకుని ఉంటాయి. యుఎస్ నామ్స్ బేస్ చేసుకుని ఎలా ఉంటాయి అంటే కనుక ఒక అంటే హేట్ ట్రేడ్ అనేది ఉందనుకోండి, ద్వేష భావాన్ని పెంచేది ఉందనుకోండి. ఇక్కడ ఉదాహరణకి ఏదో ఒక నిక్ నేమ్ పెట్టేసి ఒక రాజకీయ నాయకుడికి ద్వేషం పెంచే విధంగా పెడితే కనుక, తెలుగులో టైప్ చేసేస్తే కనుక వాళ్ళ దగ్గర ఉండి ఆటోమేటెడ్ ఫిల్టర్స్ వచ్చేటప్పటికి దాంట్లో అభ్యంతరకరంగా వాటికి కనపడదు. ఎందుకంటే వాళ్ళని డైరెక్ట్ పేరు కాదు నిక్ నేము. రెండోది వచ్చేటప్పటికి భాష కూడా భిన్నమైన భాష, సో ఆ భాషలో ఆ వాడబడిన పదం నుంచి వాళ్ళ దగ్గర ఉన్న ఆల్గారిథంకి అది ఐడెంటిఫై కాదు. సో మాన్యువల్ రివ్యూ చేయాలన్నా కానీ ఫేస్బుక్ లాంటి సంస్థలకి లేదా గూగుల్ లాంటి సంస్థలకి కేవలం లిమిటెడ్ సెట్ ఆఫ్ పీపుల్ మాత్రమే మాన్యువల్ రివ్యూ కోసం కాదు. సో ప్రపంచవ్యాప్తంగా అప్లోడ్ అయ్యే కంటెంట్ ని లేదా షేర్ అయ్యే కంటెంట్ ని ప్రతి దాన్ని స్కాన్ చేసే మెకానిజం వాళ్ళ దగ్గర లేదు. సో ఈ యొక్క ప్రాబ్లమ్ని బేక్ చేసుకుని చాలా మంది ఆటలు కొనసాగుతూ ఉన్నాయి. సో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మనల్ని ఏమి చేయలేవులే, మన కంటెంట్ ఏం పెట్టినా కూడా అవి ఇన్ని చేర్చి అన్న పద్ధతిలో ఉండాలి. ఇంకొక దురదృష్టం ఏంటంటే ఈ సంస్థలో కొన్ని నిజంగా స్టాఫ్ను పెట్టుకొని మాటలు చేయొచ్చు, కానీ వాళ్ళు ఎందుకు పెట్టుకోరంటే ఏదో ఒకటి కంటెంట్ అనేది పుష్ అవుతూ ఉంటే మాకు యాడ్లు వస్తూ ఉంటాయి, ఏ వాళ్ళకి బిజినెస్ జరుగుతూ ఉంటుంది, ఎంగేజ్మెంట్ ఎక్కువ ఉంటుంది. మన వాళ్ళంతా ఏం చేస్తారు, ఇప్పుడు నల్మోత్సవం అనే వ్యక్తి వచ్చేటప్పటికి ఏదో పోస్ట్ పెట్టాడు అభ్యంతరకరంగా, కింద ఒక 1000 మంది కామెంట్లు పెట్టారనుకోండి, 1000 మంది యొక్క ఎంగేజ్మెంట్ జరిగినప్పుడు, సో 1000 మంది ఫేస్బుక్ చేసే యాడ్లు చూస్తున్నారు కాబట్టి ఫేస్బుక్ అది అడ్వాంటేజ్. అదేం చేస్తుంది, సరే వాళ్ళు ఎలాంటి కంటెంట్ పెట్టినా కూడా యాడ్లు వస్తున్నాయి కదా, పోనీలని చూసి చూడండి తీసుకుంటుంది. కాబట్టి ప్రభుత్వాలు కూడా కలిసి ఫేస్బుక్ లాంటి సంస్థలను కూర్చోబెట్టి సార్. ఇంకొక విషయం మీరు క్లారిటీ ఇవ్వాలి ఏంటంటే, ఇప్పుడు సోషల్ మీడియాలో అసలు తప్పేంటి ఒప్పేంటి, ఇవాళ రాజకీయ పరంగా ప్రభుత్వం చేస్తున్న పనితీరును విమర్శిస్తే అది నేరమా, లేదు వ్యక్తిగా వ్యక్తులను వారి క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తే నేరమా, ఏంటి అసలు దీనికి డెఫినేషన్ ఎక్కడన్నా స్పష్టంగా కనిపిస్తుందా, లేకపోతే పోలీసులు కేసు టు కేసు ఆ సందర్భంలో ఈయన అధికార పార్టీకి సంబంధించిన వాడు కనుక తిట్టినా వదిలేసేయాలి, లేదు ఈయన ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వాడు కనుక తిట్టకుండా సెటైర్ వేసినా వాడిని ఇరికిచ్చేసేయాలి, ఇటువంటి విధానం ఉంటుందా? పోలీసులను శించే న్యాయం అనేది మీరు అన్నట్లుగా ఒకటి ఉంటుంది, అది గత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా భవిష్యత్తు రాబోయే ప్రభుత్వాలు అయినా పోలీసులను శించే న్యాయం ఏంటంటే ఎప్పుడు అధికార పక్షానికే అవకాశం కలుగుతూ ఉంటారు, వాళ్ళకు ఉండే పరిమితులు వాళ్ళకు ఉంటాయి కాబట్టి. అది పక్కన పెడితే అసలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కి ఎలాంటి రూల్స్ ఉన్నాయని ఫేస్బుక్ లాంటి వాటిని మనం చూస్తే కనుక వీటిలో కమ్యూనిటీ గైడ్ లైన్స్ లో ఒకటి అశ్లీలత ఉండకూడదు, ఎలాంటి అశ్లీలత ఉండకూడదు, మహిళలకు సంబంధించో లేకపోతే ఎలా ప్రైవేట్ పార్ట్స్ గురించి సంబంధించో ప్రైవేట్ పార్ట్స్ అనేది డిస్ప్లే కాకూడదు. సో ఆ ప్రైవేట్ పార్ట్స్ లో కూడా కొన్ని క్లాజెస్ ఉన్నాయి ఎలాంటివి, సో అభ్యంతరకరమైన పార్ట్స్ సంబంధించేసి ఇలా విజిబుల్ గా ఉండకూడదు అని చెప్పేసి, అలాగే దేశ సమగ్రతను దెబ్బతీసే కంటెంట్ ఉండకూడదు, అలాగే దేశ రక్షణకు సంబంధించిన కంటెంట్ అనేది ఉండకూడదు, అలాగే ఒక వ్యక్తిని వాళ్ళ యొక్క ప్రతిష్టను దెబ్బతీసేలాగా లేదా ఒక సంస్థ ప్రతిష్టను దెబ్బతీసేలాగా కంటెంట్ ఉండకూడదు. కానీ సోషల్ మీడియాలో అయ్యే ఎక్కువ నడుస్తుంది అనుకోండి. సో ఈ విధంగా కొన్ని ప్రత్యేకమైన నియమ నిబంధనలు, అలాగే ద్వేషభావాన్ని పెంచే విధమైన కంటెంట్ ఉండకూడదు.
సో అలాగే ఫాల్స్ క్లెయిమ్స్ ఉండేవి, అలాగే ఫ్యాక్ట్స్ కరెక్ట్ గా లేనివి ఉండకూడదు. ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో ఉండే కమ్యూనిటీ గైడ్ లైన్స్. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రభుత్వాలు కొన్ని అనుసరిస్తూ ఉంటాయి. ప్రభుత్వాలకు ఏంటంటే ప్రభుత్వ పథకాలను ఎవరైనా విమర్శించవచ్చు, సలహాలు ఇచ్చు, సూచనలు ఇవ్వచ్చు. విమర్శించడంలో ఎలాంటి కొన్ని పరిమితులకు లోబడి ఎలాంటి పదజాలమైన వాడవచ్చు. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, కళ్ళు మూసుకుపోయింది, లేకపోతే ఇలాంటి పదాలు వాడవచ్చు. అలా కాకుండా ఒక అబ్యూజివ్ లాంగ్వేజ్ బూతులు ఇలాంటివి ఏదన్నా ప్రభుత్వం మీద వాడితే గనక ఆటోమేటిక్ గా ప్రభుత్వాలు చాలా సందర్భాల్లో దేశవ్యాప్తంగా గతంలో కేసులు చూస్తే గనక చాలా సందర్భాల్లో వాటిని ప్రభుత్వ ధిక్కారణగా తీసుకోవటం. ఎందుకంటే అభ్యంతరకరమైన పదాలు విమర్శ స్థాయి దాటిపోయేసి తిట్టడం ఇలాంటివి చేస్తే గనక వాళ్ళ యొక్క పాలసీ మేకింగ్ లోకి వీటన్నిటిలోకి ప్రజలు చొరబడేసి ఎవరైతే కనుక ఈ విధంగా అభ్యంతరకరమైన కామెంట్లు చేస్తున్నారని చెప్పేసి అని చర్యలు తీసుకునే అవకాశం అనేది గతంలో చాలా కేసు విషయంలో గమనించున్నాం. సో ఈ మూడు లేయర్స్ పోలీసులు అనుసరించే విధానం ఒకటి, కమ్యూనిటీ గైడ్లైన్స్ ఒకటి, అట్ ద సేమ్ టైం ప్రభుత్వాలు తీసుకునే కొన్ని రకాల ప్రొయాక్టివ్ ఇది సార్ రాజ్యానికి సంబంధించిన రాజ్య ధిక్కరణని కావచ్చు, లేకపోతే ఈ విధంగా రకరకాలుగా తీసుకునే విధానాలు. సార్ ఇప్పుడు ఇంకొక విషయం, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మొన్న జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక కామెంట్ చేశారు, ఒక ఎఫ్ఐఆర్ తీసి ఆయన చూపించారు. ఆ ఎఫ్ఐఆర్లో ఉన్న కంప్లైంట్ మరి నేనైతే ఆ ఎఫ్ఐఆర్ చూడలేదు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటల్ని నేను మీ ముందర పెడుతున్నాను. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే, అక్కడ అతను చేసిన కామెంట్ ఏంటంటే, నాన్నకు ఫుల్లు, అమ్మకు నీళ్లు. ఎప్పుడు ఏదైతే ఈ వైన్ షాప్లు ఓపెన్ చేశారో ఆ సందర్భంగా ఒక సోషల్ మీడియా కార్యకర్త పోస్టు పెట్టారు, ఏమని, నాన్నకు ఫుల్లు, అమ్మకు నీళ్లు. ఈ బేస్ ఈ ఈ ఒక్క కామెంట్ బేస్ చేసుకొని అతను అరెస్ట్ చేశారు అన్నది జగన్మోహన్ రెడ్డి గారి అలిగేషన్. నిజంగా ఇటువంటి కేసులు నిలబడతాయా? ఇక్కడ మీకు అలా అనుకుంటే కనుక అంటే వాస్తవంగా ఈ క్షణానికి కనపడే జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించిన లేదా గతంలో టీడీపీ వాళ్ళు ప్రస్తావించిన ఎప్పుడు కూడా ఒక వ్యక్తి మీద చర్య తీసుకోవడానికి ఒకే ఒక పోస్ట్ అనేది ఉండదు. యాక్చువల్గా ప్రొఫైలింగ్ జరుగుతూ ఉంటుంది. చాలా కాలం నుంచి వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళు ఎలా వ్యవహరిస్తున్నారు, ఇలాంటి ఎన్నో పారామీటర్స్ బేస్ చేసుకొని వాస్తవంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే ఈ క్షణానికి ఈ పోస్టులు బేస్ చేసుకొని అని కంప్లైంట్ రేజ్ చేయడం కోసం ఒక పోస్ట్ను తీసుకుంటారు తప్పించేసి ఆ పోస్ట్ తీసుకుని ఎఫ్ఐఆర్ ఒకవేళ తీసుకుంటే కనుక ఒకటే అది సర్కాస్టిక్ గా వ్యంగ్యంగా తీసుకొచ్చిన దాన్ని వ్యంగ్యానికి సంబంధించేసి ఉదాహరణకి న్యూస్ పేపర్స్ తోనే వ్యంగ్యంగా ఎన్నో కార్టూన్స్ వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు న్యూస్ పేపర్స్ మీద చర్యలు కూడా ఏ రోజు తీసుకోలేదు కదా. కాబట్టి సర్కాస్టిక్ అనేది వ్యంగ్యం అనేది ఒక రకమైన భావ వ్యక్తీకరణ. సో ఆ ఒక్క పోస్ట్ బేస్ చేసుకుని యాక్షన్ తీసుకుంటే కనుక అది ఏ ప్రభుత్వమైనా తప్పే. అలా కాకుండా వాళ్ళ హిస్టరీ వాళ్ళు ఎలా ప్రవర్తనాలు సోషల్ మీడియాలో గతంలో కూడా ఎలాంటి అభ్యంతరకమైన పోస్టులు చేశారో వాటిని బేస్ చేసుకుని చేస్తే కనుక ఖచ్చితంగా అది ఇన్వెస్టిగేషన్ లో ఈ అంతా తీసుకొచ్చేసి వాళ్ళు రేపు ఎప్పుడైనా కోర్టు ముందుకు తీసుకెళ్తే కనుక వీటన్నిటిని చూపించవచ్చు వాళ్ళు. ఎస్ సార్, ఇంకొకటి ఫైనల్ గా మీరు చెప్పాల్సింది ఏంటంటే, మనము యాంకర్గా ఒక అమ్మాయి పనిచేసింది, శ్రీరెడ్డి అనే అమ్మాయి. ఆ అమ్మాయి గతంలో ఎంత విచ్చలవిడిగా రెచ్చిపోయిందో మనం చూసాము. పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే లోకేష్ గారు కానీ, ఇక పూర్తిగా కూటమికి సంబంధించిన నేతలందరి మీద ఏ రకమైన వాదనలు, ఎటువంటి పదాలు వాడిందో, ఎటువంటి అంటే ఇక మనం మాట్లాడుకోలేని విధంగా ఆమె వాళ్ళందరి మీద కామెంట్లు చేసింది, అంత చేసింది. నిన్న ఏదో అమ్మాయి వీడియో ఒకటి చూశాను, దండం పెట్టి నేను వంగి దండం పెడుతున్నాను, నన్ను క్షమించేసేయండి అని చెప్పి. నిజంగా ఇప్పుడు ఆ అమ్మాయికి అవన్నీ కూడా మాఫ్ అయిపోతాయా? ఈ బారాకూన్ మాఫా? ఇప్పుడు ఆమె దండం పెట్టి సారీ చెప్పేస్తే బారాకూన్ మాఫ్ అవుతుందా? అలా మాఫ్ అవుతుందని ప్రభుత్వాలు ఎప్పుడు భావించు నా దృష్టిలో. నేను అనుకోవడం వచ్చేటప్పటికి చట్టం అనేది అందరికీ సమానమే. ఈ రోజు మొత్తం ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేసేసి ఆ తర్వాత నాకేం సంబంధం లేదు, లేకపోతే నేను ఇదే సరెంటర్ అయిపోయానని చెప్పేసి అనుకుంటే కనుక ఒకప్పుడు నక్సలైట్లకి అయితే కనుక అలాంటిది, ఎందుకంటే వాళ్ళు జనజీవన సవంతకు రావాలని చెప్పేసి అని, సో వాళ్ళని ఆహ్వానిద్దామని చెప్పేసి పోలీసులు క్షమించే వాళ్ళేమో కానీ ఇక్కడ వాస్తవంగా చెప్పాలంటే అది ఏ ప్రభుత్వంలో ఉన్నాయినా కూడా ఎప్పుడు కూడా కొద్దిగా హుందరగా ఉండాల్సిన వాళ్ళు, కొద్దిగా సమాజంలో పేరు ఉన్న వాళ్ళు ఎంతో కొంత ఫాలోయింగ్ ఇప్పుడు మీకో నాకో లేని అంతమంది ఫాలోయర్స్ శ్రీరెడ్డికి ఉన్నారు. సో అంతమంది ఫాలోయర్స్ ఉండాలి. అలా కాకుండా సింపుల్ గా ఇష్టం వచ్చిన ఆ ఇష్టం నేను మాట్లాడతా అన్న పద్ధతి ఎవరు మాట్లాడినా కూడా, శ్రీరెడ్డి కాకపోతే ఇంకొకళ్ళు ఎవరు మాట్లాడినా కూడా ఈ రోజు అన్ని కొట్టివేయబడితే ఒక నమస్కారం పెట్టేసేస్తే అనుకుంటే కనుక అది ఎంత తప్పు? అంటే మీరు అది సింపుల్ గా చెప్పాలంటే అది జరగదు ఖచ్చితంగా కూడా.
ప్రతిదీ కూడా దృష్టి పెడితే ఇక్కడ దురదృష్టవశాత్తు ఏం జరుగుతుందంటే, ఏ సందర్భం అయినా కానీ ఒక 1000 మంది గొడవగా చేస్తే, అల్లరి చేస్తే, ట్రోలింగ్ చేస్తే ఒక 10 మంది మాత్రమే పట్టుబడతారు, ఆ తర్వాత ఇష్యూస్ డివియేట్ అయిపోతాయి ఎప్పుడైనా కానీ. సో ఉదాహరణ హైడ్రా లాంటివి తీసుకోండి, ఎంతో మంది ఇది చేస్తే కొంతమంది మాత్రమే పట్టుబడతా ఉంటాయి. ఇలాగా ఎక్కడైనా కూడా ఇష్యూ బర్నింగ్ టాపిక్ ఉన్నంత కాలం కొంతమంది పట్టుబడతారు, కొంతమంది పట్టుబడకపోవచ్చు. కానీ ఈక్వాలిటీ మాత్రం ప్రతి ఒక్కళ్ళు కూడా శిక్షార్హులే, ఎందుకంటే మీరు నియమ నిబంధనలకు అనుగుణంగా ప్రవర్తించలేదు కాబట్టి, సమాజంలో విచ్ఛిన్నం చేసే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు కాబట్టి, అది ఏ రాజకీయ పక్షమైనా కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఎస్, అంటే నాకు ఒక, ఎందుకంటే నిన్న ఈవినింగ్ నుంచి సోషల్ మీడియాలో చూస్తున్నాను, కూటమికి సంబంధించిన కార్యకర్తలంతా చాలా మంది బాధపడిపోతున్నారు, అయ్యో ఈ ఒక్క సారీతో ఈ అమ్మాయి తప్పించేసుకుంటుందా అని చెప్పేసి. అందుకే మీకు వాళ్ళకి మీ ద్వారా కావాలి క్లారిటీ ఇప్పిద్దామని చెప్పేసి అనుకుని చెప్పించాను అంతే. రైట్ సార్, ఫైనల్గా ఒకటి చెప్పండి సార్, ఈ అంటే సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు ఎవరైనా అంటే పోస్టులు పెట్టేటప్పుడు ఏ రకమైన, ఎందుకంటే అవునన్నా కాదన్నా ఇప్పుడు ఏపీలో గవర్నమెంట్ చాలా సీరియస్గా ఉంది, ఏపీలోనే కాదు తెలంగాణలో కూడా కొంతవరకు సీరియస్గానే ఉంది, ఇక ముందు ఎట్లా వ్యవహరించాలి రాజకీయపరమైన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎట్లా, ముఖ్యంగా మీరు చెప్పారు కామన్ కార్యకర్త మాత్రమే ఇరుక్కుపోతాడు నాయకులు తప్పించుకుంటారు అని. సార్, యాక్చువల్లీ లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇలాగే ఒక ఛానల్ డిబేట్ లో అప్పట్లో వైసీపీకి సంబంధించి సోషల్ మీడియాకి చూస్తున్న వ్యక్తులు ఇలాగే అంశం కూర్చొని డిబేట్ మాట్లాడేటప్పుడు ఒకటే టీడీపీ అంశం కూర్చొని ఒకటే నేను ప్రతిపాదన చేశాను, మీరు ఒకళ్ళ మీద ఒకటి నిందేసుకోవడం కాదు, అందరూ కలిసి కూర్చొని ఒకటే ఈ కామన్ గైడ్ లైన్స్ ఫాలో అవుదాం అని చెప్పేసి తీసుకొస్తే ఉంటుంది, తప్పించి ఎవరికి వాళ్ళు మారేది తప్పు లేదు అని చెప్పేసి అనుకోవడం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది రెండోది, ఒక సామాన్య కార్యకర్తలు గుర్తుపెట్టుకోండి, ఈ రోజు అరెస్ట్ అయిన వాళ్ళు కానీ లేదా గతంలో అరెస్ట్ అయిన వాళ్ళు కానీ ఫైనల్ గా వచ్చి అనుకుండే అధినాయకులు కానీ లేకపోతే అనుకుండే వీళ్ళు కానీ ఎవరు సపోర్ట్కు రాదు, ముందుకు నెట్టేసేసి హ్యాపీగా వచ్చి సినిమా ఎంటర్టైన్మెంట్ చూస్తూ ఉంటారు ఎవరైనా కానీ. మీ జీవితాలు మీవి, సోషల్ మీడియాలో మీరు ఏమైనా రాసేటప్పుడు నిజంగా ప్రభుత్వంలో ఏమైనా మీకు నచ్చకపోతే కనుక ఇది నచ్చలేదని చెప్పండి అంతే తప్పించి, ఇక ప్రతిదీ తెల్లారేస్తే ఇంకా పని పాఠాలైనట్లుగా సోషల్ మీడియాలో మీద వీటి మీద బతుకుతున్నట్లుగా అన్ని పనులు పక్కన పెట్టేసి విమర్శలు చేసుకుంటారు, ట్రోలింగ్లు చేసుకుంటా బూతులు ముట్టుకుంటా వెళ్తే కనుక ఆటోమేటిక్ గా రేపు కాపాడటానికి ఎవరో కనుకుంటారని చెప్పేసి భావించాల్సి ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, శ్రీధర్ గారి అమూల్యమైన టైం మనకు తీసుకున్నాము. రైట్, మిగతా ప్యానలిస్టులకు సారీ, కొంత శ్రీధర్ గారు టెక్నికల్ ఎక్స్పర్ట్ కనుక ఆయన కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరంతా కూడా వింటే దాని మీద డిబేట్ ఇంకొంచెం బెటర్గా జరుగుతుందని మిగతా వాళ్ళందరినీ ఎంగేజ్ చేయాల్సి వచ్చింది. రైట్, మనం ఒకసారి చూసుకుంటే చిన్నప్పరెడ్డి గారు మీతోనే మొదలు పెడదాం. ఏంటి, నిన్న జగన్ గారు, నిన్న మొన్న జగన్ గారు కొంత ఆవేదన వ్యక్తం చేశారు, మా వాళ్ళందరినీ ఎజ్జేసే ప్రయత్నం చేస్తున్నారు, నేను వదిలిపెట్టను అని చెప్పి చెప్తున్నారు, ఏంటి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? చిన్నప్పరెడ్డి గారు మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారు, ఒకసారి చూడరా సార్. ప్యానల్ సభ్యులకు అలాగే 60 వీక్షకులందరూ కూడా నమస్కారం సార్. సార్ 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 చెప్పండి సార్. జగన్మోహన్ రెడ్డి గారు గత 4 నెలల నుంచి జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా అంచనా వేస్తూ చూస్తూ ఉన్నారు. ఎన్నో అరాచకాలు రాష్ట్రంలో, మహిళల అత్యాచారాలు కానీ లేకపోతే వైసీపీ కార్యకర్తలని చంపటం కానీ, ఆస్తులు ధ్వంసం చేయటం కానీ, ఇల్లీగల్ కేసులు పెట్టడం కానీ ఎన్నో చూస్తూ వచ్చారు. ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అనే దాన్ని అమలు చేసిన తర్వాత ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం చాప్టర్ 3 ఏదో ఓపెన్ చేసినట్టున్నారు, చాప్టర్ 2 3. ఇందులో ఏంటంటే నేను నా స్నేహితుడితోటి కూడా సోషల్ మీడియాలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైనా వ్యంగ్యంగా కూడా మాట్లాడుకోవటానికి లేనంతగా మానిటరింగ్ చేసేటటువంటి పరిస్థితి, అంటే మనిషి మనిషిగా బ్రతకటానికి ఆంధ్రప్రదేశ్లో అర్హత లేదు అన్నంతగా మానిటరింగ్ చేస్తూ పోలీసులతోటి బెదిరిస్తూ చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని, నాయకులు అందరినీ కూడా. చాప్టర్ 3 మీరు చూసేశారా సార్? చాప్టర్ 3 మేము ఎవరో చూడలేదు, మీరు చూసేశారా అని సార్? వాళ్ళే సార్, లోకేష్ బాబు గారు చెప్పిందే కదా సార్, మనమేమి ప్రత్యేకంగా మాకు ఇంట్రెస్ట్ ఏం లేదు కదా దాని గురించి. సార్ సార్ అయితే దీనికి సార్, విజయవాడకు సంబంధించినటువంటి ఒక గ్రూప్ లో 422 మంది ఉంటే 422 మందికి నోటీస్ ఇచ్చారండి,
అంటే ఆ నోటీసు ఇచ్చినటువంటి దాన్ని 41 నోటీస్ ఇచ్చి 422 మంది ఒక గ్రూప్ లో ఉన్నారని చెప్పేసి ఎవరో ఒకడు ఆకతాయి ఉండొచ్చు లేకపోతే అది ఆ ప్రభుత్వానికి ఇందాక మీరు చెప్పారు చూడండి ఒక చిన్న పోస్టు ఇసుక దాని గురించి ఒక చిన్న పోస్టు పెట్టిన లేకపోతే మద్యం దాని గురించి ఒక పోస్టు పెట్టిన ఎందుకు పెడతారండి దాంట్లో ఉన్నటువంటి ఆ ఇసుక ఫ్రీగా ఇస్తానన్నటువంటి ఇసుకని 35,000 రూపాయల లారీ ఇసుకను అమ్ముతున్నారన్న దాన్ని ఒక వ్యంగ్యంగా చూపించారు దానికి ఏదో జరిగిపోయినట్టు ఈ రాష్ట్రంలో వేరే పనేమి లేదన్నట్టు మంత్రులు ఎస్పీలు సిఐలు డిఎస్పీలు ఐజీ డీజీపీతో సహా మొత్తం సోషల్ మీడియా మానిటరింగ్ మీదనే కూర్చున్నారు ఇచ్చిన పథకాల గురించి అడిగేవాళ్ళేడు పెట్టేవాళ్ళేడు ఇచ్చేవాళ్ళేడు చేసేవాళ్ళేడు నిజంగా సార్ తారికొండ నియోజకవర్గానికి సంబంధించిన అతను అతను ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం చనిపోయిన వ్యక్తికి సంబంధించినటువంటి కూడా నోటీసు పంపించారు ఏం సార్ చనిపోయిన వాడు కూడా మీ మీద పోస్టులు పెట్టినట్టేనా మీరు వచ్చి 4.5 నెలలు అవుతుంది అయ్యా 5 నెలలకు ఆవాస్తా ఉంది 12వ తారీఖు చనిపోయిన అతను కూడా మీ మీద పోస్టులు పెట్టినట్టేనా ఎంత ఘోరంగా చేస్తూ నిన్నటికి నిన్న భయంకరంగా ఎందుకు జగన్ మోహన్ రెడ్డి గారు మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఆ నిర్ణయాన్ని తీసుకోవడానికి కారణం ఏంటంటే 4వ తారీఖు సుధారాణి అనేటటువంటి ఇద్దరు పిల్లలు ఉన్నటువంటి తల్లి సార్ ఆ అమ్మాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారంటే ఇష్టంగా ఆయన చేసిన పథకాలని వాటిని ప్రచారం చేసుకుంటూ ఆ అమ్మాయి సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో పెడతా ఉంటుంది ఆ అమ్మాయి ఎక్కడ వల్గర్గా కానీ అభ్యంతరకరంగా కానీ ఆ అమ్మాయి పెట్టేటటువంటి మనిషి కూడా కాదు 4వ తారీఖు అరెస్ట్ చేస్తే నిన్న సాయంత్రం దాన్ని కోర్టులో వాళ్ళ పిల్ల కనపడట్లేదు అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు వేస్తే దానికి సంబంధించి జడ్జి గారి దగ్గర ప్రవేశపెడితే సార్ ఆ అమ్మాయి బట్టలు ఊరదీసి చూపించి ఇదిగోండి నా పరిస్థితి ఇది అని చెప్పేసి ఆ అమ్మాయి చేతులు కాళ్ళు కొట్టరాని చోట కొట్టి ఆ సిఐ చిలకలూరుపేట సిఐ గారంట ఇంత దానిగా చేయాల్సినంత ఇదేం సార్ ఒక ఆడపిల్లని నిజంగా ఆ అమ్మాయిది నేను అసలు ఆ అమ్మాయి ఏం పోస్టులు పెట్టిందా ఏందని చెప్పేసి నేను ఇందాక మన డిస్కషన్కి వచ్చే ముందు మీరు చెప్పిన సమయం తర్వాత నేను అంత ఫాలోఅప్ చేస్తే ఎక్కడ వల్గారిటీ అనేది కానీ ఆ అమ్మాయి పెట్టిన ఏం లేదు జగన్ గారు ఫోటో పెట్టుద్ది ఆ అమ్మాయి సెల్యూట్ కొట్టుద్ది లేదా తలగుండ చుట్టుకుంటుంది జై జగన్ అన్నది ఇట్లాంటివన్నీ పెట్టుకుంటా సార్ ఆ అమ్మాయిని ఇంత చిత్రవద చేసి ఈరోజు 14 రోజులు రిమైండ్ పంపిస్తా ఉన్నారు పంపించారు ఎంత ఘోరమైనటువంటి ఇష్యూస్ జరుగుతూ ఉంటే ఒక నాయకుడు చూస్తూ ఊరుకుంటారా సార్ దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం జరిగింది ఎక్కడ ఉన్నా సప్త సముద్రాలు దాటైనా సరే మళ్ళీ తీసుకొచ్చి మిమ్మల్ని చట్టం ముందు నిలబెడతానని జగన్మోహన్ రెడ్డి గారు చట్టం ముందు నిలబెడతానని చెప్పేసి అన్నారు కానీ ఆయనేమి తప్పుగా మాట్లాడింది కాదు అది ఆవేదనతోటి సప్త సముద్రాల అవతలున్నా మీరు న్యాయానికి చట్టానికి తగ్గట్టుగా మీరు నడుచుకోండి ఎక్కడైనా సరే ఇబ్బంది లేకుండా చేయమని కృష్ణా జిల్లాలో 42 మందిని ఒకే రోజు అరెస్ట్ చేశారు ఎంత మందిని అరెస్ట్ చేస్తారు ఏం చేస్తారు చివరికి సోషల్ మీడియా వాళ్ళని దానికి సంబంధించి పోలీస్ స్టేషన్లు కూడా సరిపోయేటట్లేదు సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేసేదానికి పోలీస్ స్టేషన్లు సరిపోయేటట్లేవు రైట్ సార్ ఓకే నేను ఒక మాట సార్ ఒక పక్కేమో సుప్రీంకోర్టు ఈ వాళ్ళందరూ కూడా ఎన్నో తీర్పులు ఇచ్చినటువంటి పరిస్థితి సోషల్ మీడియాకి సంబంధించిన దాని మీద అయినా కానీ ఈ అధికారులు చిత్తశుద్ధితో పనిచేయకుండా జీ హుజీర్ అనుకుంటా చేస్తా ఉన్నటువంటి వాటి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా న్యాయానికి సంబంధించి ప్రతి అంశాన్ని కూడా మా లీగల్ టీమును కానీ మా పొలిటికల్ టీమ్ కానీ అన్ని కూడా యాక్టివ్ అయ్యారు ఇప్పటి నుంచి ఏది జరిగినా కానీ ఊరుకునే ప్రసక్తే లేదు అందులో భాగంగానే ఈ అమ్మాయి దాని గురించి చాలా సీరియస్గా వర్కౌట్ చేయడం జరిగింది సార్ మీరు చిలకరూరపేట అమ్మాయి గురించి చెప్పారు కానీ మిగతా వాళ్ళు ఎవరైతే కొంత అరాచకంగా పోస్టులు పెట్టారో వారి గురించి మీరు ఏం చెప్పలేదు సరే మీ వాళ్ళు గతంలో చేశారు బర్నింగ్ ఇష్యూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది అమాయకురాలైనటువంటి అమ్మాయి మీద జరిగినటువంటి దాడి గురించి చెప్పినప్పుడు మాట్లాడినటువంటి విషయం మిగతా జరిగిన వాటిని జరిగినాయా లేదా ఏంటి అనేది చట్టం చూసుకుంటే దాన్ని కాదనట్లే మనం కాబట్టి శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు ఏంటి ఇంత అరాచకంగా అరెస్టులు చేస్తున్నారా మీరు సార్ బలరాం గారు సార్ సుమారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన సుమారు 42 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం మరి 83 నుంచి ఎంతమంది ముఖ్యమంత్రిని చూసాం ఈరోజు ఎన్టీ రామారావు గారే ఉండి మరి చెన్నారెడ్డి గారే ఉంది
అట్లాగే విజయభాస్కర్ రెడ్డి గారు కానివ్వండి, నారా చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, రోసీ గారు, ఎంతో మందిని కిరణ్ కుమార్ రెడ్డి గారు, మరి ఎంతో మంది ముఖ్యమంత్రుల దగ్గర మేము ఈ రాష్ట్రంలో పరిపాలన చూసాం. ఏదైతే 2019 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ఈ వైసీపీ నాయకులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో కనీసం అధికారంలోకి వచ్చి వీళ్ళు చేసే పనులు చెప్పుకోకుండా సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా ఒక మహిళలు అనేది కూడా చూడకుండా ఈరోజు ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారే మరి ఈ విధంగా నాయకులు కించపరిచే విధంగా అవమానకరంగా మాట్లాడి వాళ్ళ కార్యకర్తల్ని మరి రెచ్చగొట్టి ఈరోజు మరి తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి, ఈరోజు మాజీ ముఖ్యమంత్రి మరి నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుటుంబ సభ్యులు భువనేశ్వర్ గారి మీద కానివ్వండి, ఆయన కోడలు గారి మీద కానివ్వండి, అనేక మంది మహిళల మీద ఈరోజు మా హోంశాఖ మంత్రి గారు నిత్యా గారు కానివ్వండి, ఈ ఆ రోజు సోషల్ మీడియాలో మరి వీళ్ళు పెట్టిన పోస్టాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కనపడతలేదని మేము కోరుతా ఉన్నాం. ఏదైతే రాజకీయాల్లో వందతనంగా ఉండాల్సినటువంటి రాజకీయాలని మరి ఈరోజు మీరు అధికారంలో ఉండి మరి మీరు పరిపాలన సాగిస్తూ ఈ విధంగా 2019 నుంచి 2024 వరకు కూడా ఎంతమంది నాయకులు ఈరోజు సోషల్ మీడియాలో మరి ఏ విధమైన పోస్టులు పెట్టారనేది కూడా మీరు చూశారు బలరాం గారు. మరి అట్లాగే కోర్టు ఎవరో కూడా ఈరోజు ఇచ్చినటువంటి మరి కోర్టు మీద జడ్జిమెంట్ ఇస్తే ఈరోజు జడ్జిల మీద కూడా కామెంట్లు పెట్టిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏదైనా రాజకీయాల్లో ఇలాంటి సంస్కృతి ఉండకూడదు. ఏదైతే తెలుగుదేశం పార్టీ గత 42 సంవత్సరాల నుంచి కూడా మరి ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, ఈ నవ ఆంధ్రప్రదేశ్లో కానీ పరిపాలన చేస్తూ ఉన్నాం మేము. ఎప్పుడూ కూడా ఇలాంటి మరి మా పార్టీ నాయకులు ఎక్కడైనా కానీ ఇలాంటి తప్పులు చేసినా కానీ ఉపేక్షించనిది మరి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. మేము ఈరోజు చూస్తూ ఉన్నాం మరి ఏదైతే మా పార్టీగా సార్ మీరు ఎంత ఘోరంగా ఒక ఎక్స్ ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో ఏ విధంగా మాట్లాడాడు, ఒక మంత్రి గారు అసెంబ్లీలో ఏ విధంగా మాట్లాడారు, ఆ రోజు మరి అసెంబ్లీలో మరి గౌరవ మరి సభాపతి గారు కూడా ఏమి కనీసం ఖండించే పరిస్థితి లేదు. ఈరోజు ఆ రోజు మరి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముసిముసిలు నవ్వుకుంటూ మరి ఆయనే ఈ విధమైన పరిస్థితి తీసుకొస్తా ఉన్నారంటే ఈ రాష్ట్రం ఎడిపోతా ఉందనేది బలరాం గారు మేము కోరుతా ఉన్నాం. ఏదేమైనప్పుడు కూడా సోషల్ మీడియాలో ఒక మహిళల్ని రాజకీయాలు ఎప్పుడు వందతనంగా ఉండాలి, గెలవచ్చు ఓడిపోవచ్చు, కనీసం మనం మన పాత్ర ఏంటి. ఈరోజు ఒక ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు నారా లోకేష్ గారి మీద, ఈరోజు పేకాటలు ఆడిస్తున్నాడు, ఇసుక అమ్ముకుంటున్నాడు, ఈరోజు మద్యం అమ్ముకుంటున్నాడు, ఈరోజు అక్రమ సంపాదన సంపాదిస్తూ ఉన్నాడు అని ఒక ఎమ్మెల్యే గారే వైసీపీ ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఉన్నారంటే ఈరోజు ఏమని మాట్లాడాలి. ఈరోజు వీళ్ళకి ఈరోజు అయినా కానీ ఏదైతే ఎక్కడైనా ఎలాంటి మరి పార్టీలకి మరి సంబంధం లేకుండా ఎవరైనా సోషల్ మీడియాలో ఎవరైనా పోస్టులు పెట్టినా తప్పుడు పోస్టులు పెట్టిన వ్యక్తుల్ని ఎవరైనా కానీ వాళ్ళకి లైక్ చేసినా కానీ ఎవరిని వదిలిపెట్టకుండా ఎలాంటి వాటిని మరి తప్పనిసరిగా ఖండించాలి. అట్లాగే దీని మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలనేది మాత్రం డిమాండ్ చేస్తాను. శ్రీనివాస్ గారు ఇప్పుడు లోకేష్ గారి మీద ఆయన అక్రమ వ్యాపారాలు చేస్తున్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు అని చెప్పానంటే ఆ ఎమ్మెల్యే గారి మీద కేసు పెట్టారు, సంతోషమే. మీరు అది ఆయన్ని కంట్రోల్ చేసి మరి అది అటువంటి మాటలు కూడా ఉండకుండా చేసే ప్రయత్నం చేస్తే రాజకీయాల్లో ఒక పద్ధతి ప్రకారం వస్తుంది. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని సైకో రెడ్డి అని, సైకో పార్టీ అని, సైకో వైసీపీ అని ఇటువంటి పదాలు కూడా మీకు సంబంధించిన పార్టీ నేతలు మాట్లాడుతున్నారు, మరి వాళ్ళందరి మీద కేసులు ఉంటాయా? మేము అనేది మా తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినా మా తెలుగుదేశం పార్టీ నాయకుడైనా ఎక్కడైనా కానీ చట్టాన్ని ఉల్లంఘించి ఈరోజు సోషల్ మీడియాను ఇష్టానుసారంగా ఎవరి మనోభావాలు దెబ్బతీనే విధంగా కూడా మాట్లాడినా కానీ అది తెలుగుదేశం అయినా ఏ పార్టీ అయినా కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం ఉపేక్షించేది లేదు, ఎవరి మీద అయినా యాక్షన్ తీసుకుంటుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదనేది కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. సైకో అనే పదము మీకు అభ్యంతరకరంగా అనిపించిందా లేదా ఒక మాట చెప్తే సరిపోతుంది సార్? మాకు అభ్యంతరకరం అని నేను తెలియజేస్తా ఉన్నాను మిమ్మల్ని సార్. ఒక ఈరోజు డిప్యూటీ సీఎం గారు ఆయన కుటుంబం గురించి, ఆయన భార్య గురించి, ఆయన పెళ్లిళ్ళ గురించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడారు అనేది మీరు ఒకసారి ప్లే చేస్తే మేము వింటాం. ఈరోజు మరి ఏదైతే ఈ యొక్క అనిల్ కుమార్ ఏం మాట్లాడారు అనేది కూడా మీ దగ్గర ఉంటే ఒకసారి ప్లే చేయాల్సిందని కూడా మేము కోరుతా ఉన్నాం. ఏదైతే ఈరోజు నర్రా రెడ్డి ఏమైతే మాట్లాడారో ఈరోజు శ్రీరెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు అంటే ఒక ఈరోజు ఆమె ఒక యాంకర్,
ఒక ఒక హీరోయిన్ గా ఉండి ఎంతో మంది ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తూ ఉంటే ఒక ఆడపిల్లగా నువ్వు మాట్లాడాల్సిన మాటలు ఏంటి సార్? ఈరోజు లక్ష్మీపార్వతి గారు మాట్లాడుతూ ఉన్నారు, ఏం సార్ ఈరోజు ఇంకా వీళ్ళు బుద్ధి లేకుండా ఈ విధంగా ఈరోజు మీడియా ముందు బరి తెగించి మాట్లాడుతూ ఉంటే వీళ్ళ మీద యాక్షన్ తీసుకోబోతే సమాజం ఎటుపోతుందని మేము కోరుతా ఉన్నాం. ఆ సమాజానికి వెళ్దామా? ఈ రోజు మీరు చూపించినటువంటి 2019 నుంచి 2024 వరకు కూడా సోషల్ మీడియా వేదికగా ఏ విధంగా ఈరోజు మా భువనేశ్వర్ గారు మీరు చూస్తా ఉన్నారు, ఏనాడు రాజకీయాల్లో కానివ్వండి ఏ వ్యక్తి గురించి కానీ ఎప్పుడు కామెంట్ చేయను. మరి మహిళ ఈ ఆంధ్రప్రదేశ్లో ఎవరన్నా ఉన్నారంటే అది భువనేశ్వర్ గారు. కానీ అవి ఆ మీద ఏ విధంగా మాట్లాడారు ఈరోజు? ఇలాంటి వ్యక్తుల మీద ఏదైనా మరి పార్టీలకు అతీతంగా మరి అన్నింటిని కూడా ఖండించాల్సిన బాధ్యత ఉంది. ఇలాంటి వ్యక్తుల మీద సంబంధం లేని సోషల్ మీడియాలో కానివ్వండి, ఈరోజు ప్రింట్ మీడియా మీరు చూస్తూ ఉన్నారు, ప్రింట్ మీడియాలో కూడా ఏదైనా పార్టీలో జరుగుతున్నటువంటి వ్యతిరేక కార్యక్రమాలు కానివ్వండి, వాళ్ళ అభ్యర్థుల మీద కానీ ఎక్కడన్నా రాస్తే వాళ్ళ మీద కూడా గత 5 సంవత్సరాలు కూడా ఏం జరిగింది అనేది కూడా మీరు అందరూ చూస్తానన్నారు బలరాం గారు. ఏదేమైనప్పటికీ కూడా మా తెలుగుదేశం పార్టీ ఇలాంటి సోషల్ మీడియాలో ఎక్కడ సంబంధాలు లేకుండా మరి ఇష్టానుసారంగా పోస్టులు పెట్టి అవమానపరిస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదని తెలియజేస్తా ఉన్నాం. రైట్ సార్. సుబ్బారావు గారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మాట్లాడుతున్నప్పుడు ఒక మాట చెప్పారు, ఎవరైతే అక్రమ కేసులు పెడుతున్నారో వారి మీద ప్రైవేటు కేసులు వేస్తాం, ఆ పోలీసులను కోర్టుకు ఇడుస్తాం. దీంతోపాటు ఇంకొక మాట చెప్పారు, ఇవాళ మీరు అధికారంలో ఉన్న వాళ్ళకు అనుగుణంగా పనిచేసి మేమేదో రిటైర్ అయిపోతాము, వెళ్ళి ఎక్కడో విదేశాల్లో ఉండిపోతాము అని చెప్పనంటే 7 సప్త సముద్రాల అవతలున్న పట్టుకొచ్చి ఇక్కడ నిలబెడతామని చెప్పి చెప్పారు. ఇప్పుడు ఒక రకంగా పోలీసులకు వార్నింగ్ ఇచ్చినట్టే, ఇప్పుడు ఈ వార్నింగ్ మరి ఎట్లా తీసుకోవాలి? పోలీసులు భయపడాలా, లేకపోతే నిజంగా వాళ్ళు నిజాయితీగా ఉద్యోగం చేయాలా, ఏంటి అసలు దీని సంకేతం ఏంటి? ఇక్కడ ఒకటండి, సోషల్ మీడియాలో అసభ్యకరమైనటువంటి అవమానకరమైనటువంటి బెదిరింపు ధోరణితో ఏదైతే చేస్తా ఉన్నారో అవన్నీ నేరాలుగానే పరిగణించాలి. అటువంటి సైకిల్ని ఎంకరేజ్ చేయకూడదు. ఇక్కడ ఏంటంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు సోషల్ మీడియా సైనికులుగా వాళ్ళకి ప్రస్తావిస్తూ ఉన్నాడు. మా సోషల్ మీడియా సైనికుల మీద ఏదైనా జరిగితే చూస్తూ ఊరుకోము, అక్రమ అరెస్టులు అయితే ఇలా చేస్తాము అని పోలీసులకు ఇందాక మీరు చెప్పినట్లుగా బెదిరిస్తూ సందేశాలు ఇవ్వడం జరిగింది. జమిలీ ఎన్నికల్లో వస్తే మేమే అధికారంలోకి వస్తాము, 4 సంవత్సరాల తర్వాత మేమే అధికారంలోకి వస్తాము, అప్పుడు మీ అంత చూస్తాం జాగ్రత్త అని చెప్తున్నారు. కానీ బోరుగడ్డ అనిల, పంచి ప్రభాకర, శ్రీరెడ్డి, అలానే వర్ర రవీందరెడ్డి ఎవరైతే వీళ్ళు అసభ్యకరంగా కుటుంబ సభ్యుల్ని మహిళల్ని అలానే లేపుకొచ్చేస్తాను, అరగంట టైం ఇస్తే తలకాయలు తీసేస్తాను అని చెప్పేసని అసభ్యకరంగా అవమానకరంగా భయానక పరిస్థితుల్లో సోషల్ మీడియాలో పెట్టినప్పుడు ఎస్ వాళ్ళు మాకు సంబంధం లేదని చెప్పమానండి. ఎందుకు చెప్పట్లా మీరు? నువ్వు అలా చెప్పి నువ్వు కనుక ఇలాగంటే ఓకే నిన్ను అంగీకరించవచ్చు, కానీ ఆ విధంగా చెప్పట్లేదే నువ్వు. కాబట్టి ఇక్కడ సోషల్ మీడియాలో చట్ట వ్యతిరేకంగానో అవమానకరంగా ఎవరు పెట్టినా కానీ అది డెఫినెట్గా నేరాలుగానే పరిగణించాలి. అటువంటి వాళ్ళని ఎవరు కూడా సపోర్ట్ చేయకూడదు. కానీ రాజకీయ విభేదాలు కానీ రాజకీయ విమర్శలు కానీ ఉంటే అవి రాజకీయ పరంగా విమర్శలు చేసుకోవచ్చు తప్ప కుటుంబంలో ఉన్న మహిళలను లేకపోతే ఈయన లేపేస్తాము వాళ్ళని లేపేస్తామని చెప్పటము లేదంటే అది ఒక పార్టీ అధికారంలో రాగానే మరి రౌడీ షీటర్లుగా ఉన్న వాళ్ళని రౌడీ షీట్లు తీయటము ఇలాంటి విష సంస్కృతి రాజకీయాల్లో రావటం అది సమాజ శ్రేయస్సు కాదు, ఇది సుస్వస్థం అండి. అలానే ఏం చెప్తున్నారు ఇప్పుడు వీళ్ళంతా కూడా ఎవరో బోరుగుడ్డ అనిల్ కానీ లేకంటే శ్రీరెడ్డి కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు ఇప్పుడు బయటకు వచ్చేసి? మమ్మల్ని ఏదో మాకు ప్రమోషన్లు ఇస్తామన్నారు, మమ్మల్ని పెయిడ్ ఆర్టిస్టులుగా ఏదో చేసుకున్నారు కాబట్టి పలానా వాళ్ళు పాత్ర ఉందన్నారు. ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఓన్లీ సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టిన వాళ్ళని మాత్రమే అరెస్ట్ చేయటం కాదు, దీని వెనక ఉండి ప్రోత్సహించి వాళ్ళకి సొమ్ముని
ట్రాన్స్ఫర్ చేసేటువంటి పద్ధతిని ఎవరైతే అవలంబించారో, ఎవరి పేర్లు అయితే బోరగడ్డ అనిల్ కానీ లేకుంటే శ్రీరెడ్డి కానీ ఇతరులు చెప్తూ ఉన్నారో, వాళ్ళందరిని కూడా చట్ట పరిధిలోకి తీసుకురావాలి. ఇది ప్రభుత్వం చేయవలసింది ఇప్పుడు. కాబట్టి శ్రీరెడ్డి పాపం అయ్యో నీకు దండం పెడతాను కాళ్ళు పట్టుకుంటా అంటే, ఒక్కసారి నేరం చేసిన తర్వాత చట్ట ప్రకారం శిక్ష అనుభవించాల్సిందే. క్షమాభిక్ష పెట్టే ప్రసక్తే లేదు, చట్టానికి క్షమాపణ చెప్పినంత మాత్రాన వదిలేసే ప్రసక్తే లేదనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలండి. రెండోది, ఈ రోజున వందలాది మంది సోషల్ మీడియా యాక్టివిస్టులు ఏంటి నాకు అర్థం కాదు. ఈ రోజున వందలాది మంది సోషల్ మీడియా యాక్టివిస్టులు అసభ్యకరమైన పథకాలను పెడతారా? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు మంచిది, ఆయన మంచిగానే ఆలోచిద్దాం. అయితే నువ్వు రంగనాయకమ్మ గారిని చేసింది ఏంటి? ఆమెం చేసింది? ఎక్కడో పాలిమర్లోనో విశాఖపట్నంలో దానికి సంబంధించింది ఎవరో పెట్టిన పోస్టింగ్ని ఫార్వర్డ్ చేసింది. ఆమెను ఎలాగ వేధించారు మీరు? మేము గత 5 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి రాజ్యహింస మీద మేము చాలా స్పష్టంగా చెప్పాం. సుప్రీంకోర్టు అర్ణేష్ కుమార్ అనే జడ్జిమెంట్లో 47 సంవత్సరాలలోపు శిక్ష పడే నేరాల్లో 41 అనే నోటీసు ఇవ్వాలి. రొటీన్ మేనర్లో అరెస్ట్ చేయడానికి వీల్లేదు. అలానే డీకే బాసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ కేసుల్లో అరెస్ట్కి గైడ్ లైన్స్ ఇచ్చారు. ఈ గైడ్ లైన్స్ ఫాలో అవ్వకుండా అరెస్ట్ చేస్తున్నారని చెప్పాం. ఆ రోజున మీకు పట్ల చెవిటి వాడి ముందు శంఖం ఊదిన సామెతలా ఉంది. ఈ రోజున ఆ రోజు మేము ఏవైతే జడ్జిమెంట్లు చెప్పామో, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి ఆ జడ్జిమెంట్లు వస్తా ఉన్నాయి. అనేష్ కుమార్ జడ్జిమెంట్ 41 నోటీస్ ఇవ్వట్లేదు, అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి చెప్తూ ఉన్నావు. ఏ ప్రభుత్వం అయినా కానీ చట్ట పరిధికి లోబడే వ్యవహరించాలి. గతంలో పోలీసులు ఏం చేశారు? మీ హయాంలో మీరు ఏం చెప్తే చేశారు కదా. సిఐడి చేత ఎన్ని కేసులు పెట్టించారు? అలానే అచ్చెన్నాయుడు పాపం ఆపరేషన్ చేసుకున్నా కానీ ఆయన ప్యాడ్స్ కూడా వేసుకోకుండా తీసుకొచ్చారు కదా. మీ ఎంపీని రఘురామకృష్ణరాజు ఆరాడు, మీ ఎంపీని కొట్టేసి సిఐడి ఆఫీసులో చిత్త కొట్టారు కదా, నెత్తానందం పొందారు కదా. ఒకటేంటి, వీధి సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసినటువంటి ఒక దళిత యువకుని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన వ్యక్తిని జైలు నుంచి బయటకు వస్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళు దండలేసి ఊరేగించలేదా? దళితుని చంపిన వీరుడుగా ఆయన ప్రజలు చేయలేదా? ఇవన్నీ ఏ ప్రభుత్వం ఉన్నా ఏ పార్టీ ఉన్నా చట్టానికి లోబడి పనిచేయాలి. పోలీసు వ్యవస్థని విచారణ సంస్థల్ని తమ స్వప్రయోజనాలకు ఉపయోగించుకుంటే ఈ రోజున జత్వాని కేసులో 3 ఐపీఎస్లు ఎందుకు సరెండర్ అయ్యారు? ఎందుకు ముందస్తు వేలు పెట్టుకొని పారిపోయే పరిస్థితికి వచ్చారు? కాంతిరాణా టాటా కానీ, విశాలగుడిని కానీ, పిఎస్ఆర్ ఆంజనేయులు కానీ ఎందుకు ఈ దుస్థితి వచ్చింది? ఎందుకు ఐఏఎస్లో ఐఆర్ఎస్ అనే దౌర్భాగ్య దృష్టికి వెళ్ళి హైకోర్టు చేత శిక్షణ ఎందుకు వేయించుకుంటున్నారు? కాబట్టి ఎవరి విధులు వాళ్ళు నిర్వహించకపోతే చట్టం న్యాయస్థానాలు చూస్తూ ఊరుకోవనేది స్పష్టంగా మనం గమనించాలి. రాకేష్ కుమార్ గారు గతంలో హైకోర్టు జడ్జి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఆనాడు ఈ రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదు, రాజ్యహింస కొనసాగుతుంది, అరెస్ట్ చేసి మనుషులు మాయమైపోతూ ఉన్నారు, ముందు హెబియస్ కార్పస్ పిటిషన్ వేస్తే అప్పుడు తీసుకొస్తున్నారు, ప్రజల యొక్క హక్కుల్ని పరిరక్షించడానికి మా శక్తి సామర్థ్యాలు సాలటం లేదని చెప్పలేదా? న్యాయమూర్తుల మీద ఆనాడు సోషల్ మీడియాలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తుల మీద అవమానకరంగా వాళ్ళ కులాలని లేకుంటే వాళ్ళ వ్యక్తిగతంగా ద్వేషిస్తూ వాట్సాప్ పెట్టినప్పుడు రిజిస్ట్రార్ గారు సిఐకి సిఐడికి ఫిర్యాదు ఇస్తే చెత్తపట్టులో పడేయలేదా? ఎందుకు ఆ రోజు చర్యలు తీసుకోలేదు? న్యాయమూర్తులను సైతం అవమానపరిచారు సోషల్ మీడియా ద్వారా. వాళ్ళందరినీ ఈరోజు సరణ చేయండి మీరు, మీ సపోర్ట్ చేయండి. న్యాయం కోసం మేము కూడా మీ అంటుండే హక్కుల కోసం ఫైట్ చేస్తాం. మీరుండగానేమో ఒక నియంత్ర పాలన కొనసాగించేసి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడి ప్రజల యొక్క మానవ హక్కుల్ని పౌర హక్కుల్ని హరించి వేసేసి ఈ రోజు నీతి కబుర్లు చెప్తే ఎవరంటారు? కాబట్టి ఇక్కడ చాలా స్పష్టమండి, సోషల్ మీడియాని దుర్వినియోగం చేసి నిబంధనలకు విరుద్ధంగా చట్ట విరుద్ధంగా ఈ రోజున నిన్నగాకు మన కూడా పంచి ప్రభాకర్ చెప్తూ ఉన్నాడు విదేశాల్లో ఉండి నేను పీకలేరు అంటున్నాడు వాడు, ఇండియా గవర్నమెంట్ ఏం చేయలేదు అంటున్నాడు. కాబట్టి కొత్తగా మారిన చట్టంలో విదేశాల్లో ఉన్నవాళ్ళు నేరం చేసినా ఇక్కడ విచారణ అధికారి విచారణ చేయొచ్చు,
నోటీస్ ఇస్తారా లేకుంటే లుకో ఏం నోటీసులు ఇచ్చి వెళ్తారా తీసుకొస్తారా వేరే విషయం. ఈ విషయాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని అటువంటి వ్యక్తులను విదేశాల నుంచి ఈ దేశానికి ఏది అంతర్జాతీయ ఒడంబడికలు ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా చేసి భారతదేశ పౌర గౌరవం కూడా ఈ రోజు ఇటువంటి పంచి ప్రభాకర్ వాళ్ళు లాంటి వాళ్ళు తీసేస్తూ ఉన్నారు పరువుని. అటువంటి వాళ్ళని కూడా చట్టపరమైన చర్యలు తీసుకోకుండా అశ్రద్ధ వహిస్తే డెఫినెట్ గా మన పరువు కూడా పోయేంటి ప్రమాదం ఉందండి. రైట్ సార్, రైట్. ఇంకొక విషయం మీరు ఇక్కడ ఒకటి చాలా క్లియర్గా, ఒకటి అవునన్నా కాదన్నా సోషల్ మీడియాలో ఒక పూర్తిగా ప్రక్షాళన చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. నిజంగా ఆ ప్రయత్నము పూర్తిగా సక్సెస్ అవుతుందా? కేవలము వైసీపీ వాళ్ళు వేసే పోస్టులు మాత్రమే ఆగుతాయా? టీడీపీ వాళ్ళ పోస్టులు కంటిన్యూ అవుతాయా? చట్టం ఎవరికి చుట్టం కాదు. ఒకవేళ విచారణ అధికారులు గనక చట్ట పరిధిని దాటి వ్యవహరిస్తే విచారణ అధికారులు కూడా అతీతులేం కాదు చట్టానికి. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఒక ప్రధానమైన సమస్య ఏంటంటే ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ యాక్ట్ లో ఈ వాట్సాప్ నేరాలకి 3 సంవత్సరాల వరకే జైలు శిక్ష ఉంది. ఒకవైపున అర్ణేష్ కుమార్ జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఆ జడ్జిమెంట్ ప్రకారం 7 సంవత్సరాలు లోపు ఉన్నటువంటి వ్యక్తి శిక్ష పడే నేరాల్లో 41A నోటీస్ ఇవ్వాలంటున్నారు. కాబట్టి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం చేసింది, అభినందించదగ్గది. ఈ యొక్క సోషల్ మీడియాలో వచ్చేటువంటి వీటికి నేరాలకి శిక్షలు పెంచేటువంటి పరిస్థితిని చేయాలి, చట్టంలో సవరణ తీసుకురావాలి, ఇది కేంద్ర ప్రభుత్వం దృష్టిలో కూడా పెట్టాలి అని చెప్పేసి ఏదైతే ఉందో అది అభినందనీయం, అది అందరూ కూడా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎంచేతంటే అర్ణేష్ కుమార్ జడ్జిమెంట్ లో కూడా ఒకటి ఇచ్చారండి, ఒక కండిషన్ మర్చిపోతున్నారు అందరూ కూడా. రొటీన్ మేనర్లో హ్యాబిట్యువల్ అఫెండర్ గా కొనసాగుతూ ఉంటాడనే అనుమానం ఉంటే చెక్ లిస్ట్ లో ఆ కారణాలు రాసి న్యాయస్థానం ముందు ప్రొడ్యూస్ చేసి ఆయన్ని రిమాండ్ ఇవ్వచ్చు. 7 సంవత్సరాలలోపు శిక్షలైనా కానీ రొటీన్ మేనర్లో ఇంకా మరొక నేరాలు పాల్పడతాడు, ఆల్రెడీ నేరస్థ రాజకీయాలు ఉన్నాయి, నేరస్థ పరిస్థితులు ఉన్నాయి, ఇది ఒకటే కాదు అనేక నేరాల్లో ఉన్నాడు, మరికొన్ని ఇలాంటి పాల్పడే అవకాశాలు ఉన్నాయి అని అనుకున్నప్పుడు పార్టీ నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆ గ్రౌండ్ చెక్ లిస్ట్ అని ఉంటుంది, ఆ చెక్ లిస్ట్ లో రాసి న్యాయమూర్తి దగ్గర పెట్టాలి, ఆటోమేటిక్ గా రిమాండ్ ఇస్తారు. రైట్ సార్. ఆ దిశలో ఇన్వెస్టిగేషన్ కూడా పర్ఫెక్ట్ గా రాజకీయాలకు లోబడి విచారణ జరగకుండా కేసుల్లో స్పష్టంగా చేస్తే నేరాలని నిర్మూలించడానికి, ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చే నేరాలను నిర్మూలించడానికి దోహదపడుతుందండి. ఎస్ సార్, ఓకే. చిన్నప్రెడ్డి గారు ఇక్కడ మీరు ఇంకొక క్లారిటీ ఇవ్వాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా వారియర్స్ అంటారా లేకపోతే సైనికులు అంటారా వారందరికీ మేము అండగా ఉంటామని చెప్పి చెప్పారు, సంతోషమే. కానీ ఇవాళ వారు ఏదైనా అభ్యంతరకరమైన పోస్టులు పెట్టి ఉంటే గతంలో అవి తొలగించమని కానీ, లేదు ఇక ముందు అభ్యంతరకరంగా పెట్టకండి కానీ, లేదు ఏదైనా ప్రభుత్వాన్ని మనం ప్రశ్నించాలని చెప్పనుకుంటే సాంప్రదాయబద్ధంగా లేకపోతే పద్ధతి పాటిస్తూ ఒక డిసిప్లిన్డ్ మేనర్లో మనం క్వశ్చన్ చేద్దామని కానీ, మీ పార్టీ నుంచి ఏమైనా డైరెక్షన్స్ పోయాయా లేకపోతే పోతాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఏమైనా ఉందా సార్? అసలు ప్రత్యేకంగా అది చెప్పేది ఏంటి సార్, ఎవరి విఘ్నతకి వాళ్ళు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఖచ్చితంగా ఎవరి విఘ్నత ప్రకారం వాళ్ళు పనిచేస్తారు, వాళ్ళు హద్దులు దాటి. ఏం జరిగిందో మనం చూసాం కదా సార్, గతంలో ఏం జరిగింది, ఎటువంటి పోస్టులు వచ్చాయి. ఇప్పుడు రాఘవరెడ్డి ఆయన ఎటువంటి పోస్టులు పెట్టాడో మనం ఇప్పుడు మాట్లాడుకునే పరిస్థితి ఉందా? అటువంటి వ్యక్తిని ఇవాళ అరెస్ట్ చేశారు అని చెప్పనంటే సరే, అతని పోస్టుల గురించి కూడా మనం మాట్లాడుకునే పరిస్థితి లేదు. అయితే అట్లా చాలామంది పెట్టుంటారు, కనీసం మీలో ఒక రివ్యూ ఏమైనా చేసే అవకాశం ఉందా వైసీపీ? లేదు ఇగో ఇటువంటి పోస్టులు పెట్టినాం గతంలో, అవి తీసేద్దాం లేకపోతే దాన్ని అటువంటిది ఒక వ్యక్తికి సంబంధించి పర్సనల్ ఇష్యూస్ మనం టచ్ చేయడం కరెక్ట్ కాదు అని అటువంటి రివ్యూ ఏమైనా జరిగే అవకాశం ఉందా అని. సార్ మనం చెప్పేది ఒకటేనండి, రివ్యూ ఎవరో చేయాల్సిన పని లేదు సార్. మేము మా కార్యకర్తలకి మా నాయకులందరూ కూడా మేము కూడా పిలుపునిస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, ఎవరు కూడా చట్టానికి లోబడే పనిచేద్దాం, చట్టానికి లోబడే మనం పోస్టులు పెడదాం, దా ప్రశ్నించే విధంగానే పోస్టులు పెడదాం, కానీ ఒకరిని బాధ పెట్టే విధంగా చేయొద్దని చెప్పేసి ప్రతి ఛానల్లో కూడా మేము పిలుపునిస్తున్నాం. కానీ
వీరు చెప్పేటటువంటి మాటలు సుబ్బారావు గారు సీనియర్లు, ఆయన ఆయన చెప్పే మాటలు చూస్తే ఇప్పుడు బోరుగడ్డ అనిల్, బోరుగడ్డ అనిల్ ఎవరండి? మా పార్టీ కాదు, ఆయన ఒక పార్టీకి అధ్యక్షుడుగా ఆయన ప్రకటించుకొని ఆయన రాజకీయ పార్టీ నడుపుకుంటా ఉన్నాడు. ఆయన ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఎందుకని ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్నారో ఏం చేస్తున్నారో తెలియదు. ఆయన విపరీతంగా మాట్లాడిన మాట వాస్తవమే, మనమేం కాదనేది ఏం కాదు, కానీ అది అసలు మా పార్టీకి సంబంధించిన వాడు కాకపోతే కూడా అతన్ని తీసుకొచ్చి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టడం. అలాగే శ్రీరెడ్డి గారికి సంబంధించి శ్రీరెడ్డి మాట్లాడిన దానికి, శ్రీరెడ్డి మా పార్టీ కార్యకర్త కాదని శ్రీరెడ్డి ఎన్నోసార్లు చెప్పింది. ఎన్నోసార్లు ఆమె మాట్లాడేటప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కనీసం నన్ను పట్టించుకోవట్లేదు అనే మాటను కూడా మాట్లాడటం జరిగింది. ఇవన్నీ శ్రీరెడ్డి మాట్లాడినయో లేకపోతే బోరుగడ్డ అనిల్ మాట్లాడినయో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాట్లాడారని చెప్పేసి సోషల్ మీడియాలో పెట్టారని చెప్పేసి విచిత్రమైనటువంటి వాదన జరుగుతూ ఉంది అన్ని ఛానల్స్లో కూడా. ఇది తప్పు, వారు మా పార్టీకి సంబంధం లేదు, ప్రత్యేకంగా ఒక మాట తెలియపరుస్తూ ఉన్నాం. అలాగే సుబ్బారావు గారు మాట్లాడుతూ మనం మాట్లాడుతున్నప్పుడు సుబ్బారావు గారిని ఒక రెండు ప్రశ్నలు అడుగుతా నేను. సుబ్బారావు గారు మన పట్టాభి మాట్లాడినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పట్టాభి మాట్లాడినటువంటి మాట, లంచా కొడక అనేటటువంటి అర్థం వచ్చినటువంటి మాటను మాట్లాడితే ఎవరైనా సరే, చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ బాబు గారు కానీ ఎవరైనా ఒకరు ఖండించారా? ఈవెన్ మీతో సహా ఎవరైనా ఒకళ్ళు ఖండించారా సార్ ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని? అలాగే ఘర్షణ అనే ఛానల్ చూడండి సార్, అతను మాట్లాడేదానికైతే అడ్డు అదుపు ఉండదు సార్. ఈ రోజు కూడా, నిన్న కూడా పోస్టింగ్ పెట్టాడు, రోజు పెడతానే ఉంటాడు. ఏ మాటలు మట్టితే ఆ మాటలు మాట్లాడుతూ ఉంటారు సార్. ఇంత ఘోరమైనటువంటి ఇవి జరుగుతూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కదాన్నే టార్గెట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ హామీలు 6 పథకాలను ఇచ్చినటువంటి వాటి మీద ప్రశ్నిస్తున్నారని చెప్పేసి అవన్నీ కూడా ప్రజల్లోకి నెగిటివ్ గా పోతుంది, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోతుంది అన్న దాని మీద ఈ చేతగాని ప్రభుత్వం నిర్ణయం తీసుకొని కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని అరెస్ట్ చేసి వాళ్ళని చిత్రవద చేసి చిత్రహింసలకు గురి చేస్తా ఉన్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అంత సీరియస్ గా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అది కూడా చట్టానికి లోబడి మాట్లాడటమే జరిగింది, కానీ అక్కడ చట్టానికి అతీతంగా మాట్లాడలేదు. పోలీసులు ఎవరి పరిధిలో వాళ్ళు పనిచేయండి. అన్ని పార్టీల వాళ్ళకు కూడా సార్ ఈ రోజు మరి మనం అడుగుతా ఉన్నాం, అన్ని పార్టీల వాళ్ళని అరెస్ట్ చేస్తారు. ఈ రోజు జిల్లాలో ప్రతి జిల్లాలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ ఎక్కడ రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది. మరి ఎంతవరకు పోలీసు అరెస్ట్ చేసి వాళ్ళందరినీ చిత్రవర్త చేసి చూపించి చేస్తారో న్యాయం చేస్తారో మనం కూడా చూడబోతాం. రైట్ సార్, రైట్ సార్. కాబట్టి శ్రీనివాస్ గారు ఏంటి అప్పుడు పట్టాభి గారు మాట్లాడిన మాటలకు అప్పుడైతే స్పందించలేదు, కనీసం ఇప్పుడైనా స్పందించి ఆ మాటలను మీరేమైనా ఖండించే అవకాశం ఉందా? దానికి సంబంధించి దానికి కూడా కేసులు ఏమైనా ఇప్పుడు కూడా పెట్టే అవకాశం ఉందా గతంలో? ఎందుకంటే అప్పటి కేసులు కూడా పెడుతున్నారు కదా సార్. ఒకటే, చిన్నారెడ్డి గారు మాట్లాడే దాంట్లో ఈరోజు పట్టాభి గారు మాట్లాడారని మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఏదైతే మరి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 19-24 వరకు కూడా నంద్యాల ఉప ఎన్నికలు జరిగే టైంలో నంద్యాల ఒక మీటింగ్లో మరి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని బట్టలు ఒప్పదీసి నడి రోడ్డు మీద కాల్ చేస్తానని మాట్లాడారు. మరి దీనికి సమాధానం మరి చిన్నారెడ్డి గారు చెప్పాలి. ఏదైతే ఈరోజు పట్టాభి గారు ఒకవేళ మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడితే మేము ఏదైనా తప్పని మేము ఈ రోజు కూడా ఖండిస్తా ఉన్నాం. ఏ వ్యక్తినైనా జగన్మోహన్ రెడ్డి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే నడి రోడ్డు మీద ఖాళీ చేయాలన్నారు, నడి రోడ్డు మీద ఉరిదీయాలన్నారు, దానికి ఏం స్పందించారు మరి చిన్నారెడ్డి గారు? మీరు ఒక ముఖ్యమంత్రి కేసు నడిచింది, దాని మీద కేసు నడిచింది చూడండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇన్ని కేసులు పెట్టారు సార్, వాటన్నిటి కేసులు అదండి మేము అడిగేది. ఒక ముఖ్యమంత్రిగా ఉండి మీరు మీరు ఇష్టానుసారంగా పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడారు, నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడారు, నారా లోకేష్ గారి గురించి మాట్లాడారు. ఎంతో మంది అచ్చెన్నాయుడిని అయితే అడ్డగోలుగా ఆయన మాట్లాడిన అన్ని పే చేస్తే చాలా బాగుంటుందని కోరుకున్నాం. ఏదేమనేప్పుడు కూడా ఈ రోజు ప్రజలందరూ, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా
మరి ఈ రోజు ఎవరినైతే మరి ఈ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారో, ఎవరైతే దీన్ని ఎంకరేజ్ చేస్తున్నారో, ఎవరైతే వ్యక్తులు కనీసం అసెంబ్లీ గేట్లు కూడా తాకనీయనని మాట్లాడారో, వీళ్ళందరూ కూడా ప్రజలందరూ ఏమైతే మరి ఎక్కడ కూర్చోబెట్టాడో, ఎక్కడ ఏం తీర్పిచ్చారు అనేది మీ అందరూ కూడా తెలుసు, మనందరం కూడా తెలుసు. ఏదేమైనప్పుడు కూడా ఇలాంటి సంస్కృతిని ముందు ముందు కొనసాగకూడదు. తప్పులు చేసిన వ్యక్తులు మా పార్టీ కాదనుకుంటున్నా కూడా ఈ రోజు మీ మీడియాలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీసులో వైఎస్ఆర్సిపి పార్టీ ఆఫీసులోకి వచ్చింది, ఆ రోజు అనిల్ గారు బోరగడ్డ అనిల్ మాట్లాడిన మాటల్ని కనీసం మనం ఒక భారతీయులుగా మనం ఒక తెలుగువాడిగా మీరు దీనికి అది కష్టం మీరు సమాధానం చెప్పాలని చెప్పాను. జగన్ అభిమాని అని చెప్పి చెప్పాడు కానీ ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం ఆగండి. సుబ్బారావు గారు అసలు శ్రీరెడ్డికి బోరుగడ్డకు మాకేం సంబంధం అని చెప్పాలని అంటున్నారు చిన్నప్పరెడ్డి గారు, నమ్ముతారా మీరు? పట్టాభి గురించి కూడా చెప్పాలండి, సుబ్బారావు గారు చాలా విషయాలు మాట్లాడారు కాబట్టి పట్టాభి గారు మాట్లాడారు చెప్పమని. సుబ్బారావు గారు చెప్పండి సార్. మిత్రులు చాలా మంచి మాట అన్నారు, అదే మాట జగన్మోహన్ రెడ్డి నుంచి శ్రీరెడ్డి గాని బోరగడ్డ అనిల్ గాని తంచి ప్రభాకర్ గాని వర్రా రవీందర్ రెడ్డి గాని ఇలాంటి వాళ్ళు ఎవరైతే కత్త వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెట్టారో వాళ్ళు మా పార్టీ కాదు, మాకు సంబంధం లేదని ఒక ప్రకటన ఇవ్వనండి. అందరూ ప్రజల్లో చైతన్యం వస్తుంది, నిజమే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగ అన్నారు కాబట్టి వాళ్ళకి సంబంధం లేకుండా ఏదో చేశారు అని బోరుగడ్డ అన్ని చెప్తున్నారు అండి. నాకు అమౌంట్ ఇస్తా అన్నారు, నాకు ప్రమోషన్ ఇస్తా అన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఆ లేళ్ళ అప్పిరెడ్డి గారు, అలానే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తున్నాడు. అట్లీస్ట్ బోరుగడ్డ అనిల్ చెప్పిన దాన్ని అట్లీస్ట్ అది అంత అబద్ధమో, ఆయన మా పార్టీకి సంబంధం లేదు అని చెప్పేసి ఎందుకు ఇప్పటి వరకు చెప్పలేకపోతూ ఉన్నారు? ప్రతిదీ అధ్యక్షులు వారే చెబుతారా? ఏం మేము చెబితే, మేము అధికార ప్రతినిధులుగాను పార్టీ కార్యకర్తలుగా మేము చెబితే అది కాదా? అంటే మీరు ఏ దాని గురించి మాట్లాడుతున్నారు? మీ అధ్యక్షులతో చెప్పించండి. ఎందుకు అంత ఆవేశంగా మాట్లాడారు? మీ అందుచేస్తామని ఎందుకు మాట్లాడారు? మీరు మాట్లాడవచ్చు కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడారు? అలా కాదండి, ఒక సమస్యని స్ట్రేట్ గా నిష్పక్షపాతంగా నిర్మోహమాటంగా మనం మాట్లాడాలి, పెంచుకునే పరిస్థితులు ఉండకూడదు. రెండోది ఇంపార్ట్ నేను చెప్తా ఉన్నాను. పట్టాభి గారి గురించి చెప్పండి. పట్టాభి గురించి చెప్పారు, పట్టాలు అంజకూడదు కాదు అన్న ఆయన, మీరు తప్పుడుగా మాట్లాడు బోర్షడికే అన్నారు. అది కూడా సత్యనారాయణకృష్ణారెడ్డి ఒక్కసారి మీరు రివ్యూ చేసుకొని వినండి. సరే ఏదన్నా కానీ బోర్షడికి అన్నా కూడా తప్పే, కానీ దాని మీద కేసు కట్టారు కదా, అరెస్ట్ చేశారు కదా, చట్ట ప్రకారం చట్టం మీరేం చేశారు? మా ఈయన పట్టాభి గారు ఆ విధంగా అంటే మా కార్యకర్తలకి బీపీ పెరుగుద్ది, తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీదకి వెళ్ళి దోషం చేసి తలకాయలు బాధలు కొడతామని చెప్తారా? దాన్ని సమర్థిస్తారా? చట్ట ప్రకారంగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే అధికారం ఎప్పటికీ లేదు, ఏ రాజకీయ పార్టీ అయినా ఉన్నాయి. చట్టం తన పని తాను చేసుకోవాలి, చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాలి, శిక్షలు వేసే అధికారం న్యాయస్థానాలకు ఉంది అని మీరు ఏం ప్రోత్సహించారు? అలానే అయ్యన్న పాత్ర గారు ఏదో అన్నాడని చెప్పేసి మీరు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకు జోగి రమేష్ని పంపలేదా జనాలతో? ఆయన దాడి చేసిన తర్వాత ఆయనకి మంత్రి పని ఇవ్వలేదా? ఈ ఏ సంకేతాలు తీసుకొస్తాను ఇవి? రైట్ సార్, విమర్శిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. మీరు అధికారంలో ఉన్నారు, అధికారంలో ఉన్నప్పుడు చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి చర్యలు చేపట్టాలి తప్ప చేతుల్లో తీసుకునే అధికారం ఎవరిచ్చారు? సుబ్బారావు గారు ఒక్క నిమిషము, ఒక్క నిమిషం టైం ఇవ్వండి నాకు. శ్రీరెడ్డి అమ్మాయి మాట్లాడిన మాట ఒకటి ఆ బయట ఒకసారి విందాం. కార్యకర్తల్ని ప్లీజ్ దయచేసి వదిలిపెట్టండి, వాళ్ళ కుటుంబాలను ఇబ్బంది పెట్టకండి. వాళ్ళ చిన్న చిన్న ప్రాణాలు అవి, వాటి మీద ఇలా ఇబ్బంది పెట్టడం సబబు కాదని నేను నమ్ముతూ, నేను విజ్ఞప్తి చేస్తూ విన్నవించుకుంటూ బెండ్ అయ్యి అడుగుతున్నాను మా కార్యకర్తల్ని వదిలిపెట్టండి అని చెప్పి, ఇంక్లూడింగ్ మీ, నన్ను కూడా క్షమించండి. కార్యకర్తల్ని ప్లీజ్ దయచేసి వదిలిపెట్టండి. ఒకసారి సార్ ఇప్పుడు ఏం చెప్తారు సార్ మీరు చిన్నప్పరెడ్డి గారు?
అమ్మాయి ఏ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడింది, వదిలేయమని చెప్పని అడుగుతుంది, ఇంక్లూడింగ్ మీ ఏ కార్యకర్తలను వదిలిపెట్టమంటుంది, నన్ను కూడా అందులో కలిపి వదిలిపెట్టేయండి, తప్పు జరిగిపోయింది, క్షమించండి అంటుంది. ఎవరిని ఉద్దేశించామని చెప్పింది? ఎవరికి వారు అన్వయించుకొని వారు చెప్పిన దానికి మేము బాధ్యులం కదా సార్. రైట్, ఓకే. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని ఖచ్చితంగా కాపాడుకుంటాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి లీగల్ గా సపోర్ట్ చేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాకి సంబంధించినటువంటి యాక్టివిస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేసే వాళ్ళని తప్పు చేయొద్దు. మనం ఎక్కడా కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాటి మీద విమర్శలు చేద్దాం. ఖచ్చితంగా ప్రజలకి చేస్తానన్న ప్రతి హామీని కూడా నెరవేర్చే దిశగా మనం అందరం కూడా పనిచేద్దామని చెప్పేసి పార్టీలందరూ కూడా మేము పిలిపిస్తాం. అధికారులు కూడా ఎవరి లిమిట్స్ లో వాళ్ళు పరిపాలన చూసుకుంటూ అధికారులు ఆ పార్టీలకి తొత్తులుగా మారకుండా ఖచ్చితంగా తప్పు చేసిన వారిని శిక్షించండి, తప్పు చేయని వారిని అనవసరంగా కోర్టుల చుట్టూ స్టేషన్ల చుట్టూ తిప్పుకుంటూ భయభ్రాంతులకు గురి చేయొద్దని చెప్పేసి మరొకసారి విన్నవించుకుంటాం. కాబట్టి శ్రీనివాస్ గారు ఒక మాటలో చెప్పండి, ఈ అమ్మాయి చెప్పిన మాటలు విన్నారు కదా మీరు, ఏమనిపిస్తుంది? కాబట్టి శ్రీనివాస్ గారు మ్యూట్ లో ఉన్నట్టున్నారు, ఒకసారి చూడండి, మ్యూట్ లో ఉన్నట్టున్నారు మీరు. సార్ ఒకటే కోరుతా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు నేను ఏం మాట్లాడుతా ఉన్నారు, ఏదైతే మరి ఆయన చూపించినటువంటి 5 సంవత్సరాలు ఆయన కాపాడేటువంటి పోలీసులు, ఏదైతే ఈ రాష్ట్రంలో మరి ఐపీఎస్ అధికారులు అందరూ కూడా ఆయన అనుసంధానంలో 5 సంవత్సరాలు పనిచేశారు, ఈరోజు ఏదైతే సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా చట్టానికి అతీతంగా ఈరోజు ఎక్కడైతే లీగల్గా మరి వాళ్ళు మాట్లాడిన మాటల మీద ఈరోజు యాక్షన్ తీసుకుంటా ఉంటే పోలీసు అధికారులు బెదిరిస్తూ ఉన్నారు. ఈయన ఎక్కడ సప్త సముద్రాలు బయట ఉండగానే తీసుకొస్తానన్నారు, రిటైర్డ్ అయిన గారిని పిలుస్తామని చెబుతా ఉన్నారు, తెలంగాణలో ఉన్నా తీసుకొస్తామని అని మాట్లాడుతూ ఉన్నారు. మొన్న అసెంబ్లీ సమావేశాలప్పుడు అసెంబ్లీకి వెళ్తే ఒక సిఐ గారి మీద ఒక డిఎస్పీ గారి మీద ఇష్టానుసారంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి, ఒక ఈ రోజు ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక పార్టీ అధ్యక్షుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా ఆయనే మాట్లాడుతూ ఉంటే ఈ రోజు ఈ సమాజంలో ఏదైతే మరి ఈ యొక్క తెలుగువారుగా మనం ఏ సంస్కృతి అయితే ఈ రోజు తెలుగువారి మరి రైట్ సార్, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఈ విధమైనటువంటి అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడతా ఉంటే సునకానత్వం ఉంది. ఏదైతే ఈ రోజు మరి అతిఘోరంగా తెలుగుదేశం పార్టీ మహిళలని నాయకులని మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారిని మరి ఇష్టానుసారంగా ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టి ఈ రోజు పార్టీ ఆఫీసులు పగలగొట్టించి ఒక మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద కూడా ఈ రోజు జనాలు తీసుకుని వెళ్ళి మరి యాక్షన్ తీసుకున్నారా? ఈ ఆంధ్రప్రదేశ్ లో ఎవరికి కూడా పరిపాలన చేసే అధికారం లేదు, ఎవరు కూడా ఎలాంటి వ్యక్తుల్ని సమాజంలో ప్రజలందరూ కూడా చాలా క్లియర్ గా ఉన్నారు. ఏదైతే ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం శిక్షించడం లేదు అని ఈ రోజు ప్రజలు నిలదీస్తా ఉన్నారు. మనకు సుబ్బారావు గారు మీరు ఒక మాట చెప్పి నేను మళ్ళీ సుబ్బారావు గారు మన ఒక్క మాట సార్, నిన్న నాలుగో తరగతి చదివేటటువంటి ఒంగోలులో నాలుగో తరగతి చదివేటటువంటి ఒక ప్రభుత్వ స్కూల్లో చదివేటటువంటి ఒక పాపని రేప్ చేసినటువంటి టీచర్ ఉన్నటువంటి సోషల్ మీడియా దాన్ని మీ హైలైట్ చేసుకుంటూ వీటన్నిటిని కూడా పక్కదారి పట్టించి నిజంగా సార్ ఎంత ఘోరం సార్ ఒక ఆ టీచర్ చేసినటువంటి దాని మీద స్పందించకుండా మా మంత్రి గారు మాజీ మంత్రి గారు అనేటువంటి పరిస్థితి ఇలాంటి దుర్మార్గాలన్నిటిని వెండగడతాం. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసేదాకా సుబ్బారావు గారు సుబ్బారావు గారు ఆ అమ్మాయి శ్రీరెడ్డి మాటలు మీరు విన్నారు, ఆమె మాటలు చాలా స్పష్టంగా మా కార్యకర్తలను వదిలిపెట్టండి, ఇంక్లూడింగ్ మీ నన్ను కూడా వదిలిపెట్టేయండి అని చెప్పని అంటుంది. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు చేసిన తప్పుల్ని ప్రక్కతో పట్టించుకోవడానికి మాట్లాడుతుంటా కనపడింది తప్ప శ్రీరెడ్డి ఆమె స్పష్టంగా చెప్తా ఉంది. గతంలో కూడా అనేక ఆమె వీడియోలు విన్నాను, అధికార పార్టీ వాళ్ళు మిగతా మా కార్యకర్తలను రక్షించడంలో విఫలమవుతున్నారు, దృష్టి కేంద్రీకరించడం లేదు, పార్టీ నన్ను ఆదుకోవటం లేదు, నేను పార్టీ కోసం తెగ త్యాగం చేశానని చెప్పేసి చెప్పిన సంఘటనలు విన్నాము.
కానీ ఇప్పుడు శ్రీరెడ్డి యొక్క తప్పులు బయట పెట్టుకొని తన తప్పులు తాను ఒప్పుకుంటూ నాతో పాటు మా వైఎస్ఆర్సిపి కార్యకర్తలను కూడా రక్షించమని అంటుంటే ఆమె మా వైఎస్ఆర్సిపి కాదని అంటే ప్రజలు ఏ విధంగా నమ్ముతారు ఆలోచించాలి ఆ విధంగా చెప్పేవాళ్ళు. రెండోది నాలుగో తరగతి పిల్లలు ఏదో అత్యాచారం అంటున్నారు. ఇక్కడ ఒకటండి, ఈ రోజున మారిన చట్టాల ప్రకారం మహిళల మీద గ్యాంగ్ రేపులు జరిపిన, మైనర్ల మీద రేపులు జరిగిన ఉరి శిక్షల ఖాయం, ఉరి శిక్ష వేయచ్చు. కాబట్టి చట్ట ప్రకారంగా వాళ్ళు ఈ నాలుగో తరగతి పిల్లల మీద టీచర్ కనుక అత్యాచారం చేస్తే పోలీసు వాళ్ళు కేసు కట్టకుండా ఉన్నారా? కేసు కట్టారా? కేసు కట్టకపోతే వాళ్ళతో పాటు నేను కూడా గొంతు కలుపుతా. చట్ట ప్రకారం తీసుకోవాల్సిన చర్యలు తీసుకోలేదు. ఇది ప్రజల యొక్క శాంతి భద్రతకు సంబంధించిన సమస్య అని చెప్పేసి కేసు కడితే విచారణ జరిగితే న్యాయస్థానాలు శిక్షలు వేయాలి, ప్రభుత్వాలు శిక్షలు వేయవు. కాబట్టి ఇక్కడ ఒకటండి, చట్ట ప్రకారంగా జరుగుతుందా లేదా, మనం అనుకున్న ప్రకారం జరగదు. చట్టాలకు లోబడే అన్ని వ్యవస్థలు పనిచేయాలి. ఈ రోజున పాపం పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు కదండి, రండి మీరు సోషల్ మీడియాలో ఏదైనా ఉంటే నా దగ్గర రండి అంటున్నాడు. ఆయన ఏషియన్ అడ్వకేట్ జనరల్గా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు సిఐడి అధిపతి ఈనా కలిసి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లోను ఢిల్లీలోని వెళ్ళి ప్రెస్ మీట్లు పెట్టచ్చా, ఇవి నిబంధనలు అనుమతిస్తానన్నాయా, ప్రభుత్వం జీతాలు తీసుకుంటూ ప్రభుత్వ సొమ్ము జీతాల రూపేణా తీసుకుంటూ ప్రభుత్వం చెప్పిన విధంగా చేస్తారా, ప్రజలకు జవాబుదారీగా ఉంటారా? కాబట్టి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడిన వాళ్ళు, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారు ఈ రోజు నీతి కబుర్లు చెప్తా ఉంటే ప్రజలు దెయ్యాలు వేదాలు వల్లించిన ఇక్కడ చాలా స్పష్టమండి. చట్టం అమలు చేయాలి, హక్కులు కాపాడాలనే విషయంలో మాలాంటి వాళ్ళకి ఎవరికి అభ్యంతరం లేదు. కానీ చట్టాన్ని అమలు చేస్తున్నప్పుడు దాన్ని ఒకరి పక్షాలు చెప్తే లేదంటే పోలీసు వాళ్ళు బెదిరిస్తే విచారణ సంస్థలను బెదిరించడానికి ప్రయత్నం చేసిన మట్టికి అది సరైన విధానం కాదు. విమర్శ ప్రతిపక్షాలు అధికార పార్టీని విమర్శించడం అనేది రాజ్యాంగపరమైన హక్కు. కానీ అది భావవిక్యం బూతులు తిరగటం, భార్యల్ని ఆడవాళ్ళకి కించపరచడం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలో భాగం కాదు. ఇది గమనించాలండి. థ్యాంక్ యూ సార్. డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన నల్లమోతు శ్రీధర్ గారు, కాపా శ్రీనివాసరావు గారు, కొత్త చిన్నప్పరెడ్డి గారు, ముప్పాల సుబ్బారావు గారు, అందరికీ ధన్యవాదాలు. ఏది ఏమైనా సోషల్ మీడియాను ప్రక్షాళన చేయడానికి ప్రభుత్వం పూనుకుంది. ఖచ్చితంగా ప్రక్షాళన జరిగితే మంచిదే. అయితే ఇప్పటి వరకు ఏదైతే విపరీత పోకడలు ఏవైతే వచ్చాయో, ఒక వ్యక్తికి సంబంధించి ఆ వ్యక్తిని రాజకీయంగా ఎదుర్కోవడానికి ఆయన కుటుంబ సభ్యులను లేకపోతే వారి వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా ఏదైతే పోస్టులు వచ్చాయో వాటన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ పడితే మంచిదే. కానీ ఈ ముసుగులో వాక్ స్వాతంత్రాన్ని హరించే విధంగా కనీసం ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రశ్నించే అవకాశం లేకుండా చేస్తేనే ప్రమాదం. ఇది ఇవాటి వారు. మరికొన్ని అంశాలతో రేపు కలుద్దాం. స్టే ట్యూన్ టు 6 టీవీ.